హిమాలయ పరమ గురువులతో జీవనము స్వామి రామ పార్ట్ ఫోర్ నా యోగిని మాత గురువు ఒకసారి మాతాజీని కలియడానికి అస్సాం వెళ్ళాను అప్పుడు తొంభై ఆరేళ్ళ వయసు గొప్ప యోగిని కామాఖ్య అన్న ప్రశస్తమైన కోవిల పక్కన ఆమె నివసిస్తూ ఉండేది ఎంతోమందికి అక్కడికి వెళ్ళాలని కోరిక ఉన్న అది హిందూ దేశంలో మారుమూల ఉండడం చేత చాలామంది చాలా మందే అక్కడకు వెళ్ళగలిగేవారు కలకత్తా నుంచి గౌహతి చేరి అక్కడ నుండి కాలినడకన కామాఖ్యకి వెళ్ళాను చీకటిలో పడుతూ లేస్తూ కాళ్ళు మడతలు పడిపోతూ నేను ఆ కోవిలకు చీకటి పడ్డాక చేరాను ఆ రోజులలో కోవిల దగ్గర మూడు నాలుగు కర్ర ఇల్లు ఉండేవి ప్రసిద్ధి చెందిన ఆ యోగిని మాత నివసిస్తున్న మేడ మీద నన్ను బస చేయమని కోవిల పూజారి చెప్పారు నా గదికి చాలా రంధ్రాలు పగుళ్ళు ఉండడంతో ఎలుకలు పాములు లోనికి పాకి వచ్చేవి నివాస దుర్బరమైన మార్గాంతరం లేక అక్కడ ఉన్నాను అక్కడక్కడ దొరికిన గుడ్డ పీలుకలతో రంధ్రాలు మూసేవాడిని ఆ గదిలో రెండు నెలలు గడిప గడపసాగాను మొదట్లో నా అనుభవాలు భయంతో ఆశ్చర్యంతో నిండి ఉన్న ఆఖరికి నా బస ఆనందంగా అయింది ఆ ముసలి యోగిని మాత పగటిపూట పూట బయటకు వచ్చి అప్పటికి ఇరవై సంవత్సరాలయ్యింది కానీ అర్ధరాత్రి అప్పుడు ఉదయం మూడు గంటలకు ఆవిడ క్రమబద్ధంగా కోవులకు వెళ్ళేది మొదటి నాలుగు రాత్రులు నా గదిలే ఉండిపోయాను కానీ ఐదవ రోజు రాత్రి బయటకు వచ్చి గుడిలోకి వెళ్ళాను అది విన్నెల రాత్రి నేను గుడి ద్వారం చేరేటప్పటికీ లోపల నుండి ఎవరో మంత్రాలు పఠనం చేస్తుండటం విన్నాను అది దీపం పక్కన కూర్చుని ఉన్న ముదుసలి మాత నేను ద్వారం వద్ద ఉన్నట్టు గ్రహించి ఆమె లోపలికి రావద్దు చస్తే వస్తే చనిపోతావు నేను కాళీమాతను ఇక్కడి నుండి వెళ్ళిపో నేను కాళీమాతను ఇక్కడ నుండి వెళ్ళిపో అని పెద్ద గొంతుతో ఆజ్ఞాపించింది నాకు భయం వేసింది కానీ ఆ చిన్న గది లోపల ఏమి జరుగుతున్నదో తెలుసుకోవాలన్న కుతూహలంతో నేను లోపలికి తొంగి చూశాను ఆవిడ ఒక్కసారిగా బయటకు వచ్చేసింది ఆవిడ పూర్తిగా వివస్త్ర అయి ఉంది వెలుగుతున్న చర్మంతో ఉన్న ఎముకలు గూడు ఆమె ఆవిడ నేత్రాలు రగులుతున్న అగ్ని కణాలలాగా ఉన్నాయి వెళ్ళిపో నేనేమి చేస్తున్నానో ఎందుకు చూస్తున్నావు అని అరిచింది భయంతో ఆవిడ శాంతిస్తుందనే ఉద్దేశంతో ఆవిడకు శిరస్సు వంచి నమస్కరించాను కానీ ఆవిడ చేతి బెత్తంతో నన్ను కొడుతూ తరిమేసింది నేను నా గదికి వెళ్ళిపోయాను మరుసటి రోజు ఉదయం ఆ యోగిని మాత నన్ను తన బస్సుకు పిలిచి మాట్లాడటం మొదలుపెట్టింది మీ ఆశస్సులు నాకు ప్రసాదించండి అని కోరాను ఆవిడ కొన్ని నిమిషాలు మౌనం వహించి మా గురువుగారు ఒక్కరికే తెలిసిన నా ముద్దు పేరుతో పిలిచింది నన్ను కౌగులించుకొని ఆవిడ తొడపై కూర్చోబెట్టుకున్నారు అప్పుడు నాకేమైందో నాకే తెలియదు కానీ ఏదైనా స్వర్గం అంటూ ఉంటే నేను అక్కడే ఉన్నానని చెప్పాలి ఆవిడ నా తలను నిమురుతూ నన్ను ఆశీర్వదిస్తూ నీ సాధనలో చాలా అవరోధాలు వస్తాయి కానీ నువ్వు వాటన్నింటినీ అధిగమిస్తావు అని నా ఆశీస్ అని అని అధిగమిస్తావు నా ఆశీస్సులతో నువ్వు వెళ్ళు అని చెప్పారు నాకు ఇక్కడ కొన్ని రోజులు ఉందామని ఉంది అని అన్నాను ఆవిడ దానికి అంగీకరించారు తెల్లవారుజామున మూడు గంటలకు మీరొక్కరే గుడిలో ఏమి చేస్తున్నారని యోగిని మాతను అడిగాను నేను శక్తిని కొలుస్తాను అర్ధరాత్రి నుండి మూడు గంటల వరకు ఎవ్వరికీ నా వద్ద ఉండటానికి అంగీకరించను అని అన్నారు అర్ధరాత్రి నుండి రెండు గంటల వరకు మూడు నుండి నాలుగున్నర గంటల వరకు ఎవరూ గుడికి వెళ్లరు ఆవిడ తన వద్ద రోజు సాయంత్రం అరగంట సమయం కూర్చోవడానికి నాకు అనుమతి ప్రసాదించారు ఎన్నో ప్రశ్నలు ఆవిడని అడగాలని ఉండేది కానీ ఆవిడ మాట్లాడకుండా కూర్చోమనేవారు ఆవిడ చెప్పినట్టు చేసేవాడిని మేమిద్దరం సంభాషించకుండానే నా ప్రశ్నలు జవాబులు దొరికిపోయేవి ఇతర బోధన సాధనాల కన్నా ఈ మౌనమే ఉత్తమ సందేశ ప్రధాయిని సామాన్యంగా ఉన్నత స్థితిలో ఉన్న గురువులు మౌనంలోనే జ్ఞానాన్ని ప్రసాదిస్తారు మృదువుగా ఉండే ముదిసలి అయినా ఆవిడకు అతి శక్తివంతమైన అధికమైన సంకల్ప శక్తి ఉంది ఆవిడ చెప్పినవన్నీ నిజమయ్యేవి ఆవిడ సహాయం కోరి ఎవరైనా వచ్చినప్పుడు చాలా తక్కువగా మాట్లాడేదామే చిన్న పదజాలాలతో వెళ్ళు అదవుతుంది నీకు శుభం అవుగాక తల్లిని మహాకాలిని కొలువు అని చెప్పి గదిలోనికి వెళ్ళిపోయేది యోగిని మాత ఎప్పుడు నిద్రపోరని అలాగే ధ్యానముద్రలో రాత్రంతా గడుపుతారని విన్నప్పుడు తలుపులు సందులో నుండి ఆమెను పరిరక్ష పరీక్షించడం మొదలుపెట్టాశాను మొదలు పెట్టాను అలాగ మూడు పగళ్ళు రాత్రులు చూశాను అలా మూడు పగలు మూడు పగళ్ళు రాత్రులు చేశాను ఆమె ఎప్పుడు నిద్రపోరని నిర్ధారించుకున్నాను ఒకరోజు ఆమెతో అమ్మ మీరు నడుము వాలిస్తే మెల్లగా మర్దన చేస్తాను మీకు నిద్ర పడుతుంది అన్నాను ఆవిడ చిరునవ్వు నవ్వి నిద్ర నాకు రాదు నేను బద్దకానికి సోమరిపోతాను సామర్పోతా నేను బద్ధకానికి సోమరి పోతన పోతనానికి అతీతురాలి సోమరితనానికి అతీతురాలిని నిద్రపోని నిద్రను నేను అనుభవిస్తాను వాళ్ళు చే వాళ్ళు చేరవేయనవసరం లేకుండా యోగ నిద్ర చేయగలిగిన వారికి పందుల నిద్ర ఎందుకు అని అన్నారు అదేమిటి అని నేను అడిగాను పందులు బాగా మెక్కి గురకపెట్టి నిద్రపోతాయి అవి అంతసేపు ఎలాగా నిద్రపోతాయోనని నాకు ఆశ్చర్యం వేస్తుందని అన్నారు ఆవిడ అప్పుడు నిద్ర గురించి విస్తీకరించారు ఆమె నాకు మానవులు జాగృత అవస్థ నుండి స్వప్నావస్థకు అక్కడి నుండి దీర్ఘ నిద్ర అవస్థకు ఎలాగ వెళ్తారో తెలుసునా అని అడిగారు ఆమె క్రమబద్ధంగా అన్ని విషయాలు బోధించడం మొదలుపెట్టేవారు దాని తర్వాత నాకు మాండుక్యోపనిషత్తులో వర్ణింపబడిన జాగృత సుషుప్న స్వప్న సుశప్తి మరియు తురియా అవస్థలు అర్థం అమ్మ అర్థం అవ్వడం మొదలుపెట్టాయి మాండుక్య అనేది అన్ని ఉపనిషత్తులలో చాలా ముఖ్యమైనది కష్టమైనది ఆవిడ సంభాషిస్తుండగా నేను నా డైరీలో డెబ్బై పేజీలు నింపుకున్నాను మృదువైన సరళమైన ఆవిడ ప్రవచనాలలో తప్పులు కానీ మరలా చెప్పడం కానీ లేదు ఎంతో చక్కగా ఆమె ఓషస్ ఉపనిషత్తులపై వ్యాఖ్యానాలు చేయగా దాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకున్నాను కానీ ఆ నాలుగు అవస్థలలోనూ జాగ్రత్తగా ఉండి సాధన చేయడం మొదలుపెట్టినప్పుడే వాస్తవంలో అవి అర్థమయ్యాయి అర్థమయ్యాయి రెండున్నర నెలలు తర్వాత నేను వెళ్ళవలసిన రోజు వచ్చింది నాకు చాలా విచారం కలిగింది ఆమె నా భౌతిక శరీరము వ్యక్తిత్వంతో సంబంధము ప పెట్టుకోకు ఆమె నా భౌతిక శరీరము వ్యక్తిత్వంతో సంబంధం పెట్టుకోకు నేను సర్వాంతర్యామి అయిన జగన్మాతను నీ చైతన్యాన్ని నా భౌతిక దేహానికి అతీతంగా పెంపొందించుకోవడం నేర్చుకో అని అన్నారు చేమర్చిన చెమర్చిన కళ్ళతో ఆమెను తిలకించాను భయ కమ్ము భయరహితవుడు రహితవుడు కమ్ము అని నేను నీతో ఉన్ భయ రహితవుడు రహితుడవు కమ్ము నేను నీతో ఉన్నాను అని ఆమె అన్నారు ఆమె వద్ద సెలవు తీసుకుని హిమాలయాలలో నేను నా వసతికి తిరిగి వచ్చాను మా గురువుగారు ఆమె గురించి ఎంతో విశేషంగా ప్రశంసించారు ఆమె తన పన్నెండు సంవత్సరాల ప్రాయం నుండి ఆ గుడి ఆ గుడి చెంతనే నూటక్క సంవత్సరాలు జీవించి తన భౌతిక దేహాన్ని వదిలిపెట్టేశారు వార్ధక్యం లేని యోగి తూర్పు ఉత్తరప్రదేశ్లో ఉండే దే దేవరాహ బాబా ప్రతి వేసవిలో కొన్నాళ్ళు ఉండడానికి హిమాలయాలలో ఉన్న ఒక దేవాలయానికి వచ్చేవారు ఆయన వయస్సు చాలా ఎక్కువ నాకై నాకి విషయం గురించి తెలియకపోయినా భారత ప్రథమ రాష్ట్రపతి రా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు దేవ్రహ బాబా వయస్సు నూట యాభై సంవత్సరాల పైబడి ఉంటుందని చెప్పగా తెలుసు నేను విన్నాను ఆయన చిన్నతనంలో వారి తండ్రి గారి ఈ బాబా గారి వద్దకు తనను తీసుకువెళ్ళేవారని అప్పటికే ఆయన బాగా వయస్సు మీరిన వారని ఆయన చెప్పారు బాబాగారు హిమాలయాలలోని దేవాలయానికి వెళ్తూ దారిలో కేసులు ఆగినప్పుడు వారిని కలిశాను అక్కడ తరచూ సంభాషించేవారము ఆయన అటు ఎప్పుడు వెళ్ళినా పైన చెట్టు కర్రలతో ఆయన కోసం గుడిసె కట్టారు కట్టేవారు కొన్నిసార్లు ఆయన చెట్టు మీద ఇల్లు ట్రీ హౌస్లో కూడా ఉండేవారు ఆయన దృఢమైన ఆరోగ్యంతో డెబ్బై సంవత్సరాల వయస్సు ఉన్నవారిగా కనిపించారు కనిపించేవారు ఆయన చాలా నెమ్మదిగా నిరాడంబరంగా ఉంటూ తనని ఎవరూ తాకడానికి ఒప్పుకోకపోయినా దైవ ప్రేమ గురించి అప్పుడప్పుడు ఉపన్యాసాలు ఇచ్చేవారు ఉత్తర హిందూ దేశంలో ఆయన అంటే అపార భావాలు భావాలున్నాయి ఆయన దర్శనార్థం ఎంతోమంది వచ్చేవారు ఆయనకు పెద్ద అనుచరగణం ఉండేది పోలీసు ఇతర ప్రభుత్వాధికారులు ఆయన దర్శనానికి ఆశీస్సుల కోసం వచ్చేవారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో జరిగిన కుంభమేళాలో నా అమెరికను విద్యార్థులందరూ నా అమెరికన్ విద్యార్థులందరూ ఆయన్ని కలిసేవారు ఆయన అన్ని సంవత్సరాలు దేనివల్ల జీవించగలిగేవారో తెలుసుకోవాలని నేను ప్రయత్నించే ప్రయత్నించాను ఆయన కొన్ని యోగ సాధనలు క్రమం ప్రకారం చేస్తుంటారని పళ్ళు ఫలాలే భుజిస్తారని తెలుసుకున్నాను యోగలో వీటి యోగాలో వీటికి కొన్ని ప్రత్యేక సాధనాలు ఉన్నాయి ఎవరికి తగిన సాధనాలు వారు ఎంచుకుంటారు నా సంభాషణలలో చ బాబాగారిలా అన్నారు సంతోషం అన్నది అన్ని ధనాలలో గొప్పది సమయ పాలన చాలా అవసరం ఊపిరి పీల్చుకునే ప్రత్యేక పద్ధతులు కూడా చాలా ముఖ్యం ప్రాణాయామ ప్రయోగ విధానమే వార్ధాక్య రహిత ప్రయోగము ఈ దేహ ఈ బాబా ప్రేమకి చిహ్నం నాలుగు అనుకువతో ఉండడం నేర్చుకోవటము అనుకువగా ఉండటం నేర్చుకోవటము జ్ఞానం పొందడంలో ఒక మెట్టు అనుకోగా ఉండటంలో మనకు పోయేది ఏమీ లేదు లాభమే చేకూరుతుంది ప్రార్థన మరియు మరణం ఈ అంతర్గత గుణమును అలవర్చుకోవాలన్న మన ఇచ్ఛాశక్తిని బలపరుస్తాయి అహంకారము గొప్పలు నిరార్ధకము హిమాలయాల్లో ఉన్న పవిత్ర ప్రదేశాలలో ఒకటైన తొంగనాథులు మా గురువు గారు ఒకప్పుడు ఉండేవారు ఆయన్ని దర్శించడానికి వెళ్తూ కర్ణప్రయాగ కర్ణప్రయాగ అనే అన్న కొండ దేవాలయం వద్ద ఆగానం అక్కడకు దగ్గరగా ఉన్న గుహలో చాలా పేరు ప్రభాత ప్రభాతస్వామి గారు నివసిస్తున్నారు స్వామిగా అవడానికి నేను తర్ఫీదు పొందుతున్నాను మా సాంప్రదాయం ప్రకారం ఆయన్ని పలకరించాను మడతలు పెట్టిన గొంగలిపై ఆయన ఆశీనులై ఉన్నారు కొంతమంది గ్రామస్తులు ఆయన ముందు కూర్చుని ఉన్నారు ఆయన తన చెంతన నాకు చోటిస్తారని ఆశించాను సామాన్యంగా హిందూ దేశంలో వారిని చూడగానే ప్రజలు వినమ్రులై గౌరవ పురస్కారములు నమస్కారం చేయడం అలవాటు దానివల్ల నాకు వచ్చిన అహంకారంతో ఇంకా విరవేగుతున్నాను ఇది అహంకారానికి దోహదం చేసి స్వాములు అవడానికి తర్ఫీదు అవుతున్న వారికి ఇబ్బందులు కలుగు చేస్తుంది ప్రభాత స్వామి వారికి నా సమస్య తెలుసు ఆయన నవ్వుతూ దయచేసి కూర్చోండి అన్నారు దయచేసి మీ గొంగలి మడత విప్పితే మీ ప్రక్కన కూర్చుంటాను అని అన్నాను ఆయన ఆ విధంగా చేయరని పట్టుపట్టాను ఆయన చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు మీ ప్రక్కన నన్ను ఎందుకు కూర్చోనీరు అని అడిగాను మర్యాద లేకుండా స్వాతిశయంతో నేను వ్యవహరించాను అప్పుడు ఆయన యోగ వాసిష్టంలో వ్రాయబడిన శ్రీరామ హనుమల మధ్య జరిగిన సంఘటన చెప్పారు మనం ఎల్లప్పుడూ ఒకటే అయినా మానవు మానవులుగా నువ్వు బంటువి నేను రాజునే అని రాముడు హనుమకు చెప్పారు అంటూ ప్రస్తుతము కాలపు మానవుడు ఏమి సాధించకుండానే గురువుగా గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తాడని అన్నారు ఆయన అప్పుడు ఒక పాఠం చెప్పారు ఉన్నతాసనం మీద కూర్చుని ప్రజలకు ఉపదేశం ఇస్తున్న గురువు గారిని కలియడానికి ఒక అతను వెళ్ళాడు ఆయన సంఘంలో స్థానం ఉన్న వ్యక్తి తనని తక్కిన శిష్యులాగే ఎటువంటి ప్రత్యేకత లేకుండా పరిగణిస్తుంటే ఇబ్బంది కలిగింది అతను గురువుగారి దగ్గరకు వెళ్ళి అయ్యా మీతో పాటుగా ఆ ఉన్నత ప్రదేశంలో కూర్చోవచ్చా అని అడిగారు నువ్వు శిష్యుని పాత్ర మరియు గురువు పాత్ర ఏమిటి అనేది తెలుసుకోవాలి అని గురువుగారు అన్నారు అయ్యా శిష్యుని పాత్ర ఏమిటి అని ఆ పెద్ద మనిషి అడిగారు విద్యార్థి శుభ్రం చేయడం సేవ చేయడం పాత్రలు కడిగి వంటలు వండటం తనని సిద్ధునిగా చేసుకుని గురువుగారికి సేవలు చేస్తాడు అని గురువుగారు విశ్రీకరించారు మరి గురువుగారు ఏమి చేస్తారు అని ఆ పెద్ద మనిషి అడిగారు గురువుగారు విద్య నేర్పుతారు ఆయన నికృష్టమైన పనులు ఏమి చేయరు అని జవాబిచ్చారు ఇవన్నీ చేయకుండా నేను గురువు ఎందుకు రాకూడదు అని ఆ పెద్ద మనిషి అడిగారు ఈ నికృష్ట కార్యాలు చేయడానికి నేను విద్య నేర్పి చెప్పడానికి సంబంధం ఏమిటి నిన్ను నీవు ఇబ్బందులకు గురి చేసుకుంటున్నావు ఇతరులకు ఇబ్బందులు కలుగు చేస్తున్నావు ఆధ్యాత్మిక సాధనలు ఏమైనా సహించవచ్చు కానీ అహంకారం ఎప్పుడు సహించబడదని నువ్వు తెలుసుకోవాలని గురువుగారు అన్నారు అహంకారము సాధనకుని సాధకునికి విద్య సముపార్జనకు మధ్య ఒక తెర వేస్తుంది ఎప్పుడైతే మనిషి అహంకారిగా లోనవుతాడో అవుతాడో అహంకారానికి లోనవుతాడో అవుతాడో తనను ఏకాకిగా చేసుకుని దాని వలన గురువుగారితోనూ తన మనస్సాక్షితోను సమంగా సంభాషణలు చేయలేక గురువుగారి బోధనలను అనుసరించలేకపోతాడు అలాంటి అహంకారానికి కఠినమైన శిక్షణలు అనుసరించి మార్పులు చేసుకోనకపోతే జ్ఞానం అనేది లేకుండా పోతుంది ఉప్పొంగిన నా ఆహం వర్షాకాలంలో స్వాములు ప్రయాణాలు చేయరు ఒక చోట నాలుగు నెలలు ఉండిపోతారు ఆ సమయంలో ప్రజలు వచ్చి పవిత్ర గ్రంథాల గురించి తెలుసుకుంటారు నేర్చుకుంటారు నేను పరిపూర్ణుడైన స్వామిని కాను శిక్షణలో ఉన్న రోజు నేను బోధనలు చేస్తూ ఉండేవాడిని శిక్ష శిష్యులు గురువులకు ఇబ్బందులు కలుగజేస్తుంటారు ఉదాహరణకు వాళ్ళు మొట్టమొదటి గురువు మొట్టమొదట చేసేది గురువులకు వాళ్ళకి అతీతులుగా తలచడం దానితో వారి మధ్య సంభాషణలో హద్దు ఏర్పడుతుంది నా శిష్యులు నాకు ఒక ఉన్నతాసనం సమకూర్చి దాని మీద ఆసీను లాభమని కోరారు నాకు ఎక్కువ శిష్య బృందం ఉందని విపరీతమైన గర్వం ఉండేది కొత్తగా గురుత్వము స్వీకరించి పేరు ప్రఖ్యాతులు పొందగోరే వారికిలాగే జరుగుతుంది అనుచర అనుచరగణం పెరుగుతున్న కొలది అహంకారం పెరుగుతూ ఉంటుంది నా శిష్యులలో ఒకరిగా ఉన్న ఒక స్వామికి అంత విషయ పరిజ్ఞానం లేదన్న భావనలో నేను ఉన్నాను నా ఉపన్యాస సమయంలో ఆయన ఒక మూల నిశ్చలంగా కూర్చునేవారు వాస్తవానికి ఆయన సిద్ధహస్తుడైన రసవాద నిపుణుడని నాకు తెలియదు దేవా నాకు జ్ఞానోదయం ప్రసాదించు నన్ను అనుగ్రహించు అని దైవాన్ని ప్రార్థిస్తుండేవాడిని అందుచేత ఆయన వచ్చారు నేను చిత్తశుద్ధితో విలపించి ప్రార్థించాను దైవం అనుగ్రహించి ఆయన్ని పంపారు దానికి నేనేమి చేశాను నేను నా గోచీ గుడ్డను ఉతకడానికి ఆయనకి ఇచ్చేసే ఇచ్చేవాడిని రోజంతా నాకు ఏవేవో చేయవలసిన పనులు పురమయించేవాడిని రెండు నెలలు నాతో ఉన్న తర్వాత నాకు గుణ గుణపాఠం నేర్పాలని ఆయన నిశ్చయించారు ఒక ఉదయం మేమిద్దరం గంగా నది తీరాన ఒక రాయిపై కూర్చున్నాము దంత దావనం చేసుకుంటూ పోయి నీళ్ళని తీసుకునిరా అని ఆజ్ఞాపించాను ఆయన నా గర్వాన్ని ఇక సహించలేకపోయారు దంత దావనం చేసుకుంటూ ఉండు అని ఆయన అన్నారు దాని తర్వాత నాకేమి అవుతున్నదో నాకు తెలియదు రెండు రోజుల తర్వాత కొంతమంది నేను అక్కడ పడిపోయి ఉండటం చూశారు నా ముఖమంతా ఎంతో భయంకరంగా విచ్చిపోయింది పందుం పడవేసిన నా వేళ్లతో పళ్ళు ఆపకుండా రుద్దుకుంటూనే ఉన్నాను అదంతా నాకు తెలియకుండా చేస్తూ వచ్చాను మా గురువుగారు వచ్చి లేచి నిలబడు అన్నారు నేను కళ్ళు తెరిచే తెరిచాను గాని తల బరువుగా ఉండడంతో తలను ఎత్తలేకపోయాను దవడలు ఉబ్బిపోయి ఉన్నాయి దవడలు కదడ కదలలేకపోయాను కదపలేకపోయాను మా గురువుగారు ఆ స్వామి గొప్ప యోగి దైవం ఆయనకు నీ వద్దకు పంపారు నీకు నమ్రత తెలియదు దైవభక్తితో భక్తులతో ఎలాగో మెలగాలో నీకు తెలియదు ఇప్పుడు నీకు ఒక గుణపాఠం అయిందని తలుస్తాను ఇలాంటి అపచారం మరింకెప్పుడు చేయకు అని నాకు చెప్పారు లేచి నిలబడు ఆకాశం వంక చూస్తూ నడువు అని అన్నారు ఆకాశం పక్క చూస్తూ నడవటం మొదలు పెడితే నేను అదుపు తప్పి పడిపోతాను అని అభ్యసించ అభ్యంతరం చెప్పాను బుర్ర దించు అప్పుడు అదుపు తప్పకుండా నడవగలుగుతావు ఈ అపాయకరమైన జీవన ప్రయాణంలో పయనించడానికి నమ్రతగా ఉండడం నేర్చుకోవాలి అహంకారము గర్వము ఈ ప్రయాణంలో రెండు అడ్డురాళ్ళు నీకు నమ్రత లేకపోతే నువ్వేమి నేర్చుకోలేవు నీ పెరుగుదల నిరోధించబడుతుందని ఆయన అన్నారు ఆధ్యాత్మిక పదంలో పయనించడం మొదలుపెట్టినప్పుడు నమ్రత చాలా ముఖ్యము అహంకారము అడ్డంకులను కలుగు చేస్తుంది విచక్షణ జ్ఞానం నశిస్తుంది విచక్షణ సుస్పష్టంగా ఉండకపోతే ఆలోచన శక్తి సమంగా పనిచేయదు మనస్సులో స్పష్టత ఉండదు మేఘావృతమైన మనస్సు జ్ఞాన సముపార్జన మంచిది సా జ్ఞాన సముపార్జనకు మంచి సాధనం కాదు ఈ రెండింటి యొక్క సామరస్యము పైనే జీవిత సంతోష సమాప్తి ఉంటుంది మనం చేయవలసిన కర్మలను పరిత్యజించకూడదు కానీ ఫలాలను మనం వదిలిపెట్టాలి అహంకారం అన్న దానిని మనం వదిలిపెట్టాలి అహంకారం అన్న దానిని మన చైతన్యం యొక్క సముద్రము నుండి మటుమాయం చేయాలి అది మన హృదయాంతరాలలో ఎక్కడో మారుమూల దాక్కునకుండా తప్పక చూసుకోవాలి దాక్కోనకుండా తప్పక చూసుకోవాలి దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి మరెన్నో రూపాలు ఉన్నాయి కర్మలను ప్రేమతో మేళవిస్తే నిత్యానందం పరతత్వ దర్శనం లభ్యమవుతాయి అంతర్గత గుణాలు అలవర్చుకునడం అలవర్చుకోవడం నేను కాశ్మీరు వెళ్ళినప్పుడు ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ విభాగంలో ఆచార్యుడనైనా ఆచార్యుడైన గొప్ప వేద పండితుడిని కలుసుకున్నాను మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పగలిగితేనే నేను సంతోషంతో ప్రయత్నిస్తాను అని ఆయన అన్నారు నేనప్పుడు ఆయనను ఇలా ప్రశ్న వేశాను ఉపనిషత్తు వైరుధ్యాలతో నిండి ఉన్నట్టు కనిపిస్తున్నాయి ఒకచోట రెండవది లేని ఒకటే బ్రాహ్మణ్ అంటారు మరొక చోట అంతా బ్రాహ్మణ్ అంటారు బ్రహ్మం అంటారు మూడో చోట ఈ ప్రపంచం మిద్య బ్రహ్మం ఒక్కటే అని అంటారు అన్నారు నాలుగవ చోట ఈ వైరు వైరుధ్యాల మధ్య ఒకే ఒక వాస్తవికత ఉందన్నారు ఇన్ని వైరుధ్య ప్రకటనలతో ఎవరైనా ఏమీ అర్థం చేసుకోగలరు అని అడిగాను ఒక స్వామి గారి ప్రశ్నలకు నేనేమి జవాబు చెప్పాలో నాకు తెలియదు మీరు శంకరాచార్య పద్ధతిలో స్వామి ఆవడానికి నేర్చుకుంటున్నారు నాకన్నా మీకే దేనికి జవాబు తెలియాలని ఆయన అన్నారు నేను చాలామంది విజ్ఞులై పండితులను కలిశాను కానీ ఎవరు నన్ను సంతృప్తిపరచలేకపోయారు వివిధ ఉపనిషత్తుల మీద వ్యాఖ్యానాలు ఇవ్వగలిగేవారు కానీ ఈ కనిపించే వైరుధ్యాలను ఎవ్వరూ పరిష్కరించలేకపోయారు చివరకు హిమాలయాల మధ్యలో నూట ముప్పై ఐదు ఏళ్ల దూరంలో ఉన్న మైళ్ళ దూరంలో నూట ముప్పై ఐదు మైళ్ళ దూరంలో ఉన్న ఉత్తర కాశీ దగ్గరనున్న స్వామివారి వద్దకు వెళ్ళాను ఆయన పేరు విష్ణు మహారాజ్ ఆయన దిగంబరుడు ఆయనకంటూ ఏమీ లేవు ఉపనిషత్తుల గురించి కొంచెం తెలుసుకుందాం అనుకున్నాను అని ఆయనతో అన్నాను ముందు వంగి నమస్కారం చెయ్యి స్వాతిశయంలో నువ్వు ఉపనిషత్తుల గురించి అడుగుతున్నావు ఎలాంటి సూక్ష్మ రూప సూక్ష్మ రహస్యాలను నువ్వెలా నేర్చుకోగలవు అని అడిగారు నేను వారికి వంగి నమస్కారం చేయడానికి ఇష్టపడలేదు అందుచేత అక్కడ నుండి వెళ్ళిపోయాను దాని తరువాత ఏమి ఎంతమందిని ఉపనిషత్తుల గురించి అడిగినా అందరూ మహారాజు గారి దగ్గరకు వెళ్ళు ఆయన తప్ప ఎవరు నీ ప్రశ్నలకు జవాబులు చెప్పలేరు అనేవారు కానీ నాకు భయం ఎందుచేతనంటే ఆయనకు నా అసలు సమస్య తెలుసు అది నా అహంకారము నా అహంకారాన్ని గ్రహించి ఆయన వంగి నమస్కరించు అప్పుడు నీ ప్రశ్నలకు జవాబులు చెప్తాను అని చెప్పి పరీక్షించేవారు నేను అది చేయలేను ఇతర స్వాముల వద్ద నుండి నా ప్రశ్నలకు జవాబుల కోసం ఎంతో ప్రయత్నించాను అందరూ విష్ణు మహారాజు వద్దకు వెళ్ళమనేవారు ప్రతిరోజు గంగా నది ఒడ్డున ఆయన నివసిస్తున్న గుహ వరకు వెళ్ళేవాడిని ఆయన నా ప్రశ్నలకు ఎలాగ సమాధానం చెప్తారో చూడాలని అనుకునేవాడిని కానీ అక్కడ దగ్గరకు చేరగానే ఆయనకు ఎదుర్కొనడానికి భయం వేసి నా మనస్సు మార్చుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవాడిని ఒకరోజు నన్ను ఆ గుహ సమీపంలో చూసి ఆయన రానాయన వచ్చి కూర్చో ఆకలిగా ఉందా నాతో భోజనం చేస్తావా అని ఆప్యాయంగా అడిగారు ఆయన చాలా ఉల్లాసంగా ఉన్నారు ఆయన నాకు తినడానికి త్రాగడానికి ఇచ్చి ఇక నువ్వు వెళ్ళు ఇవాళ నీతో గడపడానికి ఇంకా నాకు సమయం లేదు అన్నారు నేను కొన్ని ప్రశ్నలతో వచ్చాను భోజనం వేరే వేరెక్కడైనా దొరుకుతుంది నాకు పారమార్థిక భోజనం కావాలి అని నేను అన్నాను అప్పుడు ఆయన నీ సంసిద్ధుడివి కాలేదు నన్ను పరీక్షించాలన్న మనసుతో నీవు ఉన్నావు నేను ప్రశ్నలకు జవాబులు ఇవ్వగలనో లేదో చూద్దామని నీకు ఉంది అంతేకాని నీకు నేర్చుకోవాలని ప నేర్చుకోవాలని లేదు నువ్వు సంసిద్ధుడువి అయ్యాక నన్ను వచ్చి కలుసుకో అప్పుడే నీకు జవాబు ఇస్తాను అని అన్నారు మరుసటి రోజు అనుకోవతూ ఆయనను సమీపించి అయ్యా గత రాత్రంతా దీనికి సంసిద్ధుడిని అయ్యాను నేను సిద్ధంగా ఉన్నాను అని మనవి చేసుకున్నాను అప్పుడు ఆయన నాకు బోధించారు నా ప్రశ్నలన్నీ పటపంచలయ్యాయి నా ప్రశ్నలకు క్రమంగా జవాబు చెప్తూ ఆయన ఉపనిషత్తు బోధనలలో ఏమీ వైరుధ్యాలు లేవని చెప్పారు మహారుషులు దీర్ఘ సమాధులు ధ్యానంలో వారి బోధనలను ప్రత్యక్షంగా అందుకున్నారు ఆయన ఎలా వివరించారు విద్యార్థి సాధన మొదలుపెట్టినప్పుడు కనిపించే ఈ ప్రపంచం మార్పు చెందగలదు కానీ సత్యం అనేది ఎప్పుడు మారదని తెలుసుకుంటాడు అప్పుడు పూర్తిగా మార్పులతోనూ నామరూపాలతో కూడిన ఈ ప్రపంచం అబద్ధం అని తెలుసుకుంటాడు సత్యం అనేది ఏమిటో తెలుసుకున్న రెండవ స్థాయిలో సత్యం అనేది ఒకటేనని అది అంతటా వ్యాపించి ఉంటుందని అందుచేత అసత్యం అనేది లేనే లేదని అర్థం చేసుకుంటాడు ఆ స్థితిలో వాస్తవం నిర్దిష్టమైన అనంతమైన రెండు లోకాలలోనూ ఒకటే అని తెలుసుకుంటాడు కానీ అంతకన్నా ఇంకొక ఉన్నత స్థాయి ఉన్నది దానిలో సాధకుడు గుణాతీతమైన సత్యమన్నది ఒకే ఒకటన్నదని ఒకటి ఉన్నదని కనిపిస్తున్నదంతా అబద్ధమని వాస్తవంలో కంటికి మనస్సుకు కనిపించేది గుణాతీతమైన సత్యమేనని తెలుసుకుంటాడు యోగ్యుడైన గురువు వద్ద చదువుకోకపోయినట్లయితే కంటికే కనిపించే ఆ వైరుధ్యాలు శిష్యుడిని కలవరపరుస్తాయి చైతన్యం యొక్క వివిధ స్థాయిలో పొందే అనుభవాలను యోగ్యుడైన గురువు శిష్యునికి ఏ కరువు పరుస్తారు వివిధ స్థాయిలో పొందే అనుభవాల విషయంలో యోగ్యుడైన గురువుకు వైరుధ్యాలు లేవు అంటూ ఇలా సెలవిచ్చారు ఉపనిషత్తుల బోధనలు సామాన్యులైగాక మేధావులు కూడా అర్థం చేసుకోలేకపోయారు అంతర్బుద్ధి జ్ఞానం మాత్రమే దీన్ని అర్థం చేసుకోవడానికి దారి చూపుతుంది నిజం చెప్పాలంటే నేను మా గురువు గారి వద్ద నేర్చుకున్న విజ్ఞానాన్ని బలపరచుకోవాలనుకున్నాను అందుకే తెలిసినటువంటి ప్రశ్నకు ఋషులు ఎప్పుడూ జవాబులు ఇవ్వరు ఇటువంటి ప్రశ్నలు నమ్రత వలన పరిష్కరింపబడతాయి ఈ మహామనిషి వాగ్వివేదాలతో వాగ్వివాదాలకు అతీతంగా నిలవడం బోధించి ప్రత్యక్ష దర్శనంతో జ్ఞానం పొందేటట్టు నిరంతరం ప్రయత్నిస్తే ఇటువంటి సూక్ష్మ రహస్యాలకు సమాధానం దొరుకుతుందని సెలవిచ్ సెలవిచ్చారు నేను క్షుణ్ణంగా చదివిన వాడిని అనుకున్నాను నేను యువకుడిగా ఉన్నప్పుడు నేనన్నింటినీ గ్రహించే గ్రహించానని నాకు ఎటువంటి అధ్యయనం చేయడం కానీ విద్య నేర్వడం కానీ అవసరం లేదని అనుకున్నాను నాకు తగ్గిన వారికన్నా ఎక్కువ మేధా సంపత్తి ఉన్నదని నేనే తక్కిన స్వాములకు బోధనలు చేస్తున్నాను కాబట్టి నా అంత పరిపూర్ణుడైన స్వామి హిందూ దేశంలో ఇక లేరని నేను అనుకున్నాను నాకు తోచిన నా అతిశయ అభిప్రాయాన్ని మా గారికి తెలిసినప్పుడు ఆయన నన్ను చూసి ఏమిటి ఏమైనా మందు ప్రభావంలో ఉన్నావా నువ్వు నువ్వు అంటున్నదేమిటి అని అడిగేవారు అడిగారు అలాంటిదేమీ లేదు నేను అలాగే భావిస్తున్నాను అని అన్నాను కొన్నాళ్ళ తర్వాత ఆయన ఈ విషయం లేవదీసి నువ్వు ఇంకా లేత ప్రాయంలో ఉన్నావు నువ్వు కళాశాలకి ఎలాగ వెళ్ళాలో మాత్రమే తెలుసుకున్నావు నువ్వు నాలుగు విషయాలు సంపూర్ణంగా అధ్యయనం చేయాలి అవి అధ్యయనం చెయ్యి నువ్వప్పుడు ఒక అంతస్తు చేరినట్టు అవుతుంది దైవాన్ని కలియాలని ఆయనను కలుసుకోవాలని ఆశించు అంతేగాని ఆస్తులు సంపాదించాలని స్వార్థపరత్వం పెట్టుకోకు కోపం పేరాస బంధనాలన్నింటినీ వదులుకో సమయం తప్పకుండా ధ్యానం చే చేయడం అలవాటు చేసుకో సమయం తప్పకుండా ధ్యానం చేయడం అలవాటు చేసుకో ఈ నాలుగింటిని నీవు చేసినప్పుడు నువ్వు పరిపూర్ణుడు అవుతావు అని అన్నారు అప్పుడు ఆయన కొంతమంది ఋషులను నన్ను కలియమని చెప్పారు వాళ్ళతో ఉన్నప్పుడు నువ్వు చాలా అనుకువగా ఉండాలి నువ్వు మొండిగా తయారైనా తిరగబడిన వాళ్ళ విజ్ఞానాన్ని అందుకోలేకపోతావు వాళ్ళు కళ్ళు మూసేసుకుని వాళ్ళు కళ్ళు మూసివేసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోతారు అని అన్నారు నా మొండితనాన్ని అసహనాన్ని తెలిసి ఆయన ఇలాగ చెప్పేవారు వివిధ సాంప్రదాయాలకు చెందిన ఋషులు ఆయనకు మంచి స్నేహితులు నా చిన్నతనం నుండి మా గురువుగారు వాళ్ళ దగ్గరకు వెళుతున్నప్పుడు నేను కూడా ఆయనతో ఉండడం వలన వాళ్ళకి నన్ను తెలుసునని తెలుసు తెలుసును నేను చాలా పెంకితనం చేసేవాడిని నేను వాళ్ళకి చికాకు కలిగిస్తూ నేను అక్కడ ఉన్నట్టుగా ఉన్నట్టు వాళ్ళకి తెలియడానికి వస్తువులు వెదచల్లే వాడిని ఇంకా నీతో ఉన్నాడా అని వాళ్ళు మా గురువుగారిని కలవడానికి వచ్చినప్పుడు అడుగుతుండేవారు మొట్టమొదట మౌనవ్రతుడనని పేరు పొందిన స్వామివారిని కలవడానికి వెళ్ళాను మొట్టమొదట మౌనవ్రతుడని పేరు పొందిన స్వామివారిని కల కలవడానికి వెళ్ళాను ఆయన ప్రాపంచక వ్యవహారాల నుండి ఉపసంహరించుకున్నారు ఆయన చుట్టూ ఏమైపోయినా సరే ఆయన కన్నెత్తి చూసేవారు కారు వెళ్తున్న దారులు అక్కడ చుట్టుపక్కల గ్రామస్తులతో మాట్లాడాను ఆయన ఎవరితో మాట్లాడరు ఎవరు వంకా చూడరు ఆఖరికి ఆయన ఏమీ భుజించరు ఇప్పటికీ మూడు నెలలు నుండి ఆయన కూర్చున్న చోటు నుండి లేవలేదు అలాంటి వ్యక్తిని ఇప్పటి వరకు మేము చూడలేదు అని వాళ్ళు అన్నారు ఇలాంటి స్థితిని అజగర అజగర వృత్తి అంటారు అంటే కొండ చిలువ ప్రవృత్తి అని ఎలాగైతే కొండ చిలువ కదలకుండా చలికాలం ఉండిపోతుందో అలాగ ఋషులు చలనం లేకుండా చాలా రోజులు దీర్ఘ ధ్యాన ముద్రలో ఉండిపోతారు నేను ఆయనను చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక గుట్ట మీదను ఉన్న మర్రి చెట్టు క్రింద హాయిగా చిరునవ్వుతూ నిమిళిత నేత్రుడై నిమిళిత నేత్రుడై ఈ ప్రపంచానికి అది ప అధిపతి అన్నట్టు పడుకుని ఉన్నారు వేసవి అయినా చలికాలమైన వర్షాకాలమైన ఏ వస్త్రధారణ ఆయన వేసుకునేవారు కాదు ఏనుగు చర్మంలాగా ఆయన చర్మం కూడా వాతావరణాలతో సంబంధం లేకుండా ఉన్నట్టు కనిపించేది తనకంటూ ఆయనకు ఏమీ లేదు ఆయన అయినా ఆయన పరిపూర్ణ సంతుష్టుడు మొదటిసారి ఆయన అలాగా పడుకుని ఉన్నట్టు చూడగానే ఆయనకు కొంచెమైనా సిగ్గు ఉండాలి అని అనిపించింది అప్పుడు మా గురువుగారు వీరిని కలవమన్నారు ఆయన నా సమయం వృధా చే చేయరని నాకు తెలుసును ఈయన ఈ భౌతిక దేహాన్ని మాత్రమే నేను చూస్తున్నాను అని అనుకున్నాను ఆయన పాదాలకు స్పృశించి నమస్కారం చేశాను ఆయన బాహ్య ప్రపంచానికి అతీతంగా ఉన్నారు ఆయన వేరే ప్రపంచంలో ఉన్నారు మూడు నాలుగు సార్లు అయ్యా ఎలా ఉన్నారు అని పలకరించాను ఆయన దానికి ప్రత్యుత్తరం ఇవ్వలేదు ఆయన ఆయనలో జవాబు లేదు అప్పుడు ఆయన పాదాలను రుద్దడం మొదలుపెట్టాను మా గురువులు అలసిపోయినప్పుడు మాకు అలాగ చేయడం అలవాటు ఆయన సంతోషిస్తారని అనుకున్నాను కానీ ఆయన ఒక తాపు తన్నారు ఆ తాపు ఎంత బలమైనదంటే నేను వెనక్కి విసిరి వేయబడ్డాను వెనుక చాలా వాగులు ఉండడం వలన కొండ నుండి దొర్లుకుంటూ క్రిందకున్న కొలనులో పడ్డాను దొర్లుకుంటూ వెళ్ళడంతో దారిలో రాళ్లను చెట్లను తాకి దెబ్బలు తగులుకున్నాను తగుల్చుకున్నాను నాకు ప్రతీకారం తీర్చుకోవాలనిపించింది ఆయన ఇలాగ చేయడానికి కారణం ఏమిటి ఈయనని పూజించే భావ పూజించే భావంతో వచ్చాను కాళ్ళు రొద్దడం మొదలు పెట్టాను ఆయన నన్ను తంతారా ఆయన ఋషీశ్వరుడైనా కాదు ఆయనకు గుణపాఠం నేర్పుతాను ఆయన రెండు కాళ్ళు విరగొడతాను ఆయన నాకు ఇచ్చిన దానికి రెండింతలు ఇస్తాను అని అనుకున్నాను నిజంగా తిరగబడాలనుకున్నాను ఆయనకు బుద్ధి చెప్పడానికి బహుశా మా గురువుగారు నన్ను ఈయన వద్దకు పంపారని నిశ్చయించుకున్నాను నా కోపాన్ని చూసిన చూపించడానికి కొండ మీదకు వెళ్ళినప్పటికీ ఆయన నవ్వుతూ కూర్చుని ఎలాగ ఉన్నావు అబ్బాయి అని అడిగారు ఎలాగ ఉన్నానా నన్ను తన్ని కొండ మీద నుండి దూర్లకు పోయేటట్టు చేసి ఎలాగున్నానని అడుగుతున్నారా అని నేను అన్నాను నువ్వొక దానిని నువ్వొక దానిని ధ్వంసం చేశావు కోపాన్ని నువ్వెంతవరకు నిగ్రహించుకోగలవో చూడడానికి నిన్ను తన్నాను నువ్వెంత కోపంతో ఉన్నావంటే నువ్వేమీ ఇక్కడ నేర్చుకోలేవు నువ్వు ప్రశాంతంగా లేవు నువ్వింకా ఇంకా సిద్ధంగా లేవు ఎంతో నిస్వార్థపరుడైన మీ గురువుగారి ఆధ్యాత్మిక బోధనలను అనుసరించడం లేదు అలాంటిది నా దగ్గర నుండి నువ్వేమి నేర్చుకోగలవు నువ్వు నా బోధనలను అందుకో అందుకోనే స్థితికి రాలేదు వెళ్ళిపో అని ఆయన అన్నారు అంతవరకు ఇంతవరకు ఎవరూ నాతో అలా మాట్లాడలేదు ఆయన చెప్పిన దానిని ఆలోచించినప్పుడు అదంతా నిజమేనని అర్థం చేసుకున్నాను నేను కోపాగ్ని చేత పూర్తిగా ఆవహించబడి ఉన్నాను నీకు ఋషులు పాదాలు ఎందుకు కళ్ళకి అడ్డుకుంటామో తెలుసా నీకు ఋషులు పాదాలు ఎందుకు కళ్ళకి అద్దుకుంటామో తెలుసా అని అడిగారు ఆయన అప్పుడు ఒక చక్కటి పారసీర పారసీక ఆ ఆర్యోక్తిని అప్పజెప్పారు దేవుడి పాదాప దేవుని పాద పద్మాల చెంత ఋషీశ్వరుడు తన జీవిత ముఖ్య భాగమంతా అర్పించుతాడు సామాన్యంగా జనులు నిన్ను నీ ముఖాన్ని చూసి పోల్చుకుంటారు కానీ ఋషీశ్వరుని ముఖం ఎక్కడ లేదు దేవుని చెంత ఉంది జనులు ఇక్కడ ఆయన పాదాలని కనుగొంటారు అందుచేత ఆయన పాదాలకి నమస్కరిస్తారు నువ్వు ఇంకొకసారి పాదాలు తాకేటప్పుడు వినమ్రుడై ఉండాలి ఇక నువ్వు ఇక్కడ ఉండలేవు నువ్వు వెళ్ళిపోవాలి అని అన్నారు నేను రోజేస్తూ ఇలా అన్ అనుకున్నాను కొన్నాళ్ళ క్రిందట నేను పరిపూర్ణని అనుకున్నాను కానీ ఎంత మాత్రము కాదు అప్పుడు ఆయనతో ఇలాగ చెప్పాను ఎప్పుడు నా అహంకారాన్ని పూర్తిగా లోపరుచుకుంటాను అప్పుడే నేను తిరిగి మీ వద్దకు వస్తానని అక్కడ నుండి వెళ్ళిపోయాను జీవితంలో ఈ దెబ్బలు ఆపదలు మనకేవో బోధిస్తూ ఉంటాయి అవి ఎక్కడ నుండి తగిలినా మనం గుణపాఠం నేర్చుకోగలిగితే అవి మనకి అనుకోని వరాలు బుద్ధుడు ఇలాగ అన్నారు జ్ఞానికి చెడు అనేది ఏమీ లేదు అవి ఎలాగ వాడుకోవాలో తెలిసినప్పుడు జీవితంలోని ఎదురు దెబ్బలు అతని పెరుగుదలకు సోపానాలు అవుతాయి నేను ఇంకొక స్వామిని చూడడానికి వెళ్ళాను ఆయన ఏమి చేసినా సరే కోపం తెచ్చుకోనని నిర్ణయించుకున్నాను ఆయనకు చక్కటి పొలం ఉంది నేను ఈ పొలాన్ని నీకు ఇస్తాను దానికి నీవు ఇష్టపడతావా అని ఆయన అన్నారు ఓ తప్పకుండా అని నేను అన్నాను ఆయన నవ్వి మీ గురువుగారు నిన్ను దేనికిలో ప్రలోభపడవద్దని చెప్పారు ఆయన నీవు పొలం తీసుకోవడం సంసిద్ధత చూపావు అని అన్నారు నాకు చిన్నతనం వేసింది నా మనస్సు క్రోధ లోభాల ప్రక్క మళ్ళుతున్నది కానీ ఉన్నతమైన పైన వెళ్ళడం లేదు అటు పిమ్మట నన్ను ఇంకొక స్వామి వారి దగ్గరకు పంపారు నేను వస్తున్నట్టు ఆయనకు తెలుసును దారిలో ప్రకృతి సిద్ధమైన చిన్న జలదారు ఉంది అక్కడకు స్నానం చేయడానికి వెళ్ళ వెళ్ళేవారము ఆయన అక్కడ కొన్ని బంగారు నాణాలు వదిలి వే వేశారు అక్కడ ఆగాను మూడు నాణేలను చూశాను క్షణ మాత్రం వాటిని తీసుకోవాలన్న ఆలోచన వచ్చింది అలాగా అలాగా చేసి వాటిని అంగవస్త్రంలో దాచాను ఈ నాణ్యాలు నావికావే వాటి అవసరం నాకేమున్నది ఇది మంచిది ఇది మంచి పని కాదు అని మరలా ఆలోచించాను వాటిని తిరిగి యథాస్థానంలో పెట్టివేశాను పెట్టేశాను నేను స్వామివారి వద్దకు వెళ్ళినప్పుడే ఆయన చికాకుతో ఉన్నారు నేను స్వామివారి వద్దకు వెళ్ళినప్పటికీ ఆయన చికాకుతో ఉన్నారు ఆయనకు వంగి నమస్కారం చేశాను ఆ నాణాలు తీసేశావా నీకు బంగారం మీద ఇంకా మోహం ఉందా వెళ్ళిపో ఇది నువ్వు ఉండవలసిన ప్రదేశం కాదు అని ఆయన కోపంతో అన్నారు కానీ వాటిని అక్కడే వదిలివేశాను కానీ వాటిని అక్కడే వదిలేశాను అని నా అభ్యంతరం తెలిపాను నువ్వు తర్వాత వాటిని వదిలావు సమస్య ఏమిటంటే మొదట నువ్వు ఎందుకు వాటిని ఆకర్షించబడి వాటిని తీసావు అన్నారు ఈ ఋషులతో నేను పొందిన అనుభవాలతో పుస్తకాలతో వచ్చే విద్యకి అనుభవాలతో వచ్చే విద్యకి తేడా తెలిసి రావడం మొదలైంది నాలోనున్న చాలా లోపాలు కనిపించసాగాయి అది నాకు రుచించలేదు ఆఖరికి మా గురువుగారి వద్దకు వెళ్ళాను నువ్వేమి నేర్చుకున్నావు అని ఆయన అడిగారు నాకు మేధా సంబంధమైన విద్య ఉందని తెలుసుకున్నాను కానీ ఆ విద్యకు తగినట్టు ప్రవర్తించలేదు అని నేను అన్నాను ఆయన ఇలా మేధావులందరికీ ఉన్న సమస్య మంచి విద్యార్థికులైన మంచి విద్యార్థికులమన్న గర్వంతో విర్రవేగుతారు ఇప్పుడు నీకు సాధన ఎలాగ చేయాలో బోధిస్తాను నువ్వే తెలుసుకుంటావు అన్నారు మానవుడు ఎంతో తెలు తెలుసుకుంటాడు కానీ ఆ విజ్ఞానాన్ని నిత్య జీవితానికి ఉపయోగించ ఉపయోగపడేటట్టు చేసుకోవాలి అలా చే చేయనప్పుడు ఆ విజ్ఞానము నాకు తెలుసును అన్న పరిధిలోనే ఉండిపోతుంది మనందరికీ ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలుసును కానీ ఎలాగా ఉండాలన్నదో తెలుసుకోవడం చాలా కష్టము నిజమైన జ్ఞానము తెలుసుకోవడంలో లేదు ఎలాగ ఉండాలో నేర్చుకోవడంలోనే ఉంది అభ్యాసమే పరిపూర్ణతను ఇస్తుంది నేను ఒకసారి జీవన జీవన మృత్యువులపై ఉపన్యాసం ఇస్తున్నప్పుడు నా విద్యార్థులతో పాటు ఒక స్వామి చడి చప్పుడు లేకుండా వచ్చి కూర్చున్నారు ఆయన కూడా ప్రారంభ దశలోనే ఉన్నారని తలిచి తక్కిన వాళ్ళతో ప్రవర్తించినట్టే ఆయనతో కూడా ప్రవర్తించాను తక్కిన వాళ్ళంతా శ్రద్ధగా విన్నది రాసుకుంటుంటే ఈయన అంతసేపు చిరునవ్వుతో కూర్చుంటే నాకు చికాకు వేసింది నేను చెప్తున్నది నీకు వింటున్నావా అని ఆఖరికే ఆయనను అడిగాను నువ్వు ఒట్టి ఉపన్యాసమే ఇస్తున్నావు నేను చావు పుట్టుకులపై ఆధిపత్యం చేసి చూపించగలను ఒక చీమను తీసుకుని రండి అని ఆయన అన్నారు ఒక పెద్ద చీమను పట్టుకుని తెచ్చారు ఆయన దాన్ని మూడు ముక్కలుగా నరికి వాటిని వేరు చేశారు ఆయన నిమిళిత నేత్రుడై నిశ్చలంగా కూర్చున్నారు ఒక్క క్షణం తర్వాత ఆ మూడు భాగాలు ఒకదానిని పక్కకు ఆ మూడు భాగాలు ఒకదాని ప్రక్కకు ఒకటి కదిలాయి అవన్నీ కలిసి ప్రాణం వచ్చి చీమ వెళ్ళిపోయింది అది కనుకట్టు లాంటిది కాదని నాకు తెలుసు ఆ స్వామి ముందు నేనా నేనేమాత్రం అనిపించింది నాకు వేదాల గురించి తెలుసు తప్ప నాకు ప్రత్యేక గ్రహ ప్రత్యక్ష గ్రహణ శక్తి జీవన జీవన్ మరణములపై ఆధిపత్యం లేదని శిష్యులకు తెలిసిపోయిందని ఇబ్బంది పడిపోయాను ఇది ఎక్కడ నేర్చుకున్నారు అని అడిగాను మా గురువుగారు నాకు నేర్పారు అని ఆయన అన్నారు దీంతో మా గురువు గారిపై నాకు చాలా కోపం వచ్చింది వెంటనే ఆయన వద్దకు వెళ్ళాను నన్ను చూస్తూనే ఆయన ఏమైంది ఆగ్రహం మరలా నిన్ను లొంగ తీసుకునేటట్లు ఎందుకు చేస్తున్నావు నువ్వు ఇంకా ప్రబలమైన ఆవేశాలకు బానిసగా ఉన్నావు అని అన్నారు నాకు నేర్పనే విషయంలోనూ వేరొకరికి బోధిస్తున్నారు ఎందుచేత అని నేను అడిగాను ఆయన నా వంక చూసి ఇలా అన్నారు నేను నీకెన్నో బోధించాను కానీ నువ్వు వాటిని ఆచరణలో పెట్టలేదు అది నా తప్పు కాదే ఆ ఘనకార్యాలు అభ్యాసము మీద ఆధారపడతాయి తప్ప వినినంతనే రావు నీకు ప్రి నీకు పియానో వాయిద్యం గురించి ఎంత తెలిసినా దాన్ని అభ్యాసం చేయకపోతే నువ్వు సంగీతాన్ని నేర్చుకోలేవు కూర్చలేవు అభ్యాసము లేని విద్య నిరర్ధకము తెలుసుకోవడము ఒక విషయ సేకరణ అభ్యాసం చేస్తే స్వీయ అనుభవం కలుగుతుంది అదే ఎల్లప్పుడూ ధృవీకరణకు నిలబడగలిగే విద్య పువ్వుల పువ్వుల లోయలో నుండి ఋషీశ్వరుడు హిమాలయాల్లోని పుష్పాలు ఆ ఆవరణ శాస్త్రం గురించి ఎక్కువ రచనలు లేవు వాటిని పూర్తిగా చదవడానికి ప్రయత్నించాను ఒక ఆంగ్ల రచయిత హిమాలయాల్లోని పుష్పాలు అనే పుష్ప పుస్తకము వ్రాసారు అది చదివిన తర్వాత గాఢమైన కోరిక నా హృదయంలో రగిలింది హిమాలయాలు లెక్కలేని లిలీలు రోడోడెండ్రాన్ ఇతర పుష్పాలు ఉన్నాయి ఉన్న రెండు లోయలలో ఒక లోయను ప్రత్యేకంగా చూడాలన్న ఆతృత కలిగింది పువ్వుల లోయ ఉన్న హిమాలయ ప్రాంతంలో తరచుగా ప్రయాణించే ఋషీశ్వరుడు ఒకరు ఉండేవారు అతనిని నాకు బాగా తెలుసును అతని అతనిని బాగా నాకు బాగా తెలుసు ఎనభై ఏళ్ళ వయసున్న ఎంతో దృఢంగా ఆరోగ్యంగా ఉంటూ ఒక ప్రత్యేకతతో ఉండేవారు ఆయన ఎల్లప్పుడూ ఒక అసాధారణమైన కంబల్ని మోసేవారు అది చాలా బరువుగా ఉండేది ఆ కంబళి బరువు సుమారు నలభై కేజీలు ఉంటుంది ఆయన అంత బరువు ఉన్న కంబలిని ఎలా చేశారని మనం ఆశ్చర్యపడవచ్చును ఆయన చేసే ప్రయాణాలలో ఎక్కడ పీలిక కనిపించినా దాన్ని ఆయన కంబలికి క కుట్టేవారు ఆయన చేసే ప్రయాణాలలో ఎక్కడ పీలిక కనిపించినా దాన్ని ఆయన కంబలికి కుట్టేవారు అది వేయి అతుకులు కంబలి ఆయన దాన్ని గొదరి అనేవారు గొదరి అంటే అతుకులు బొంత అని అర్థం ప్రజలు ఆయన్ని గొదరీ బాబా అని పిలిచేవారు నా కోరిక విన్న తర్వాత ఆయన నువ్వు నన్ను అనుసరించి లోయని నిజంగా చూడాలనుకుంటే నువ్వు కంబలిని మొయ్యాలి అని అన్నారు సరేనన్నాను కానీ ఆ కంబలి నా భుజం మీద వేసుకోగానే దాని బరువుకు ముందు ముందుకు దాని బరువుకు ముందుకు తూలిపడ్డాను ఆయన ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తున్నా నీలాంటి యువకుడికి అంత నీరసం ఎలా వచ్చింది అని అడిగారు ఆయన కంబలని ఎత్తి చూడు ఎంత తేలికగా ఉందో అని అనేవారు అని అన్నారు అలాగని ఆ కంబలని నా భుజం మీద పెట్టారు ఆయనకి మా గురువుగారికి మా గురువుగారిని తెలియడం వలన నన్ను పువ్వులలో ఎల్లోకి ఆయనతో అనుసరించనిచ్చారు ఆయనను అనుసరించి వెళ్తుంటే ఆయన ఇలాగ అన్నారు పుష్పాలు వికసించే సమయంలో పువ్వులలో గుండా వెళ్ళే వాళ్ళెవరూ తమ జ్ఞాపక శక్తిని నిలుపుకోలేరు నీలాంటి మొండి ఘటాలకు ఇక్కడకు తీసుకుని వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్పాలి మా అంత మేధావులు లేరని మాతో వాదించే వాళ్ళను ఇక్కడికి తీసుకుని వస్తే వాళ్ళ సత్తా వాళ్ళకు తెలుస్తుంది నేను మీతో వస్తున్నాను కదా అని నేను అన్నాను అవును నువ్వెప్పుడు వాదిస్తూ చెప్పినది జాగ్రత్తగా వినవు నీ మేధా సంపత్తుకు విర్రవీగుతావు నాకు వ్రాయడం చదవడం రాదు నాకన్నా నువ్వు బాగా చదువుకున్నవాడివి నీకు చదువు వచ్చు అయినా నాకు మనస్సు నదుపులో పెట్టుకోవడం వచ్చు అని ఆయన చెప్పారు నేను కూడా నా మనస్సును నదుపులో ఉంచుకున్నాను అని నేను చెప్పాను చూద్దాం అని ఆయన జవాబిచ్చారు మోయడానికి చాలా బరువుగా ఉంది ముందు నా భుజం మీద నుండి మీ కంబలను తీసివేయండి ఏమిటి కాలం కుర్రవాళ్ళు అని ఆయన వాపోయారు ఏమిటి కాలం కుర్రవాళ్ళు అని ఆయన వాపోయే వాపోయేవారు ఆయన కంబలని నా నుండి తీసుకుని దానితో సంభాషించడం మొదలుపెట్టారు నా ప్రీతమ కంబళి ఎవరు కూడా నీ గురించి ఏమీ అర్థం చేసుకోరు నువ్వు సజీవ కంబళివే అని ఎవరికీ తెలియదు ఆయనను చూసి ఈయనకి నిజంగా వెర్రి అని అనుకున్నాను మరుసటి రోజు ఉదయం మిమ్మల్ని ఒక జపాను భిక్షు కలిశారు ఆయన కూడా పువ్వులలో చూడాలన్న ఆతృతితో ఉన్నారన్నాను ఉన్నారన్నారు జపాను భిక్షు కూడా ఈ గొదరై బాబా వెర్రివాడు అని నాతో అన్నారు రామా ఈయన ఇంత బరువును ఎందుకు మోస్తున్నారు అని ఆయన నన్ను అడిగారు మేమిద్దరం మాట్లాడుకోవడం మొదలుపెట్టాము మేమిద్దరం మా అనుభవాలు పంచుకోవడం మంచిదని నేను అనుకున్నాను ఈ భిక్షు ఒంటరిగా పువ్వుల లోయలోనికి వెళ్ళడానికి భయపడ్డారు ఎవరైనా ఈ లోయను చూడడానికి వెళ్తే వారు గతమంతా మర్చిపోతారు వారి జ్ఞానేంద్రియాలకు వస్తువులను గ్రహించే శక్తి పోతుంది అని ఎవరో ఆయనకు చెప్పారు ఈ ప్రాంతంలో తిరిగి అన్ని దారులు తెలిసినవారు కాబట్టి ఈ బాబా గారు ఒక్కరే మనకు సరైన మార్గదర్శకులని ఆయన నాతో అన్నారు మరుసటి రోజు జపాను భిక్షువు జ్వరంతో వనకడం మొదలుపెట్టేవారు మొదలుపెట్టారు ఆయన బర్మా అడవులలో నివసించి మలేరియా జ్వరంతో బాధపడ్డారు జ్వరం నూట నాలుగు డిగ్రీలు ఉంది నాడి చాలా తీవ్రంగా ఉంది కొట్టుకుంటుంది బాబా ఆయనతో నువ్వు ఈ కుర్రాడితో నేను వెర్రివాడినని చెప్పావు నా కంబలి యొక్క సజీవ శక్తిని చూడగోరుతావా ఇది ఒట్టి కంబలి కాదు ఒక సజీవ శక్తి అని నీకు తెలుసా నువ్వు ఆరోగ్యంగా కోలుకోవాలని కోరుకుంటున్నావా అలాగైతే మోకాళ్ళపై కూర్చొని కూర్చో వినమ్రుడవై ఉండు అని అన్నారు బాబా జపాను భిక్షువుని కంబలతో కప్పారు ఆ భిక్షువు నేను నలిగిపోతాను నేను చిన్న మనిషిని ఇది చాలా బరువుగా ఉంది అని అన్నారు నోరు మూసుకో అని బాబా అన్నారు కొన్ని నిమిషాల తర్వాత బాబా ఆ కంబలని భిక్షు మీద నుంచి తీసి తీసా తీసేశారు కంబలని తీసిన తర్వాత అది వనకడం మొదలుపెట్టింది నీ జ్వరం ఏమైంది అని బాబా భిక్షువుని అడిగారు అయ్యా నాకు ఇంకా జ్వరం ఏమీ లేదు అని ఆయన అన్నారు ఈ కంబలి గొప్ప మనస్సు కలది దయాళు అది నీ జ్వరాన్ని తీసేసుకుంది అని బాబా అన్నారు బాబా నా వంక చూసి ఈ జ్వరం ఇంకెప్పుడు రాకుండా నయం చేయమంటావా అని అన్నారు తప్పకుండా దయతో చేసి పెట్టండి అని నేనన్నాను కానీ వాడు నన్ను వెర్రివాడన్నాడే వాడు నా సహాయానికి అర్హుడు కాడు అని బాబా అన్నారు ఋషులందరూ గొప్పవారు దయార్థ హృదయులు ఇతరులను వాళ్ళెప్పుడు క్షమిస్తారు అని అన్నాను బాబా నవ్వి తప్పకుండా ఆయనకు సహాయం చేస్తాను అని అన్నారు మేమందరం కలిసి పదిహేను రోజులు ప్రయాణం చేశాము కానీ జపాన్ భిక్షువు మరల జ్వరంతో బాధపడలేదు బద్రీనాథ్కి తొమ్మిది మైళ్ళ తర్వాత పువ్వుల లోయ వెళ్ళడానికి ప్రక్కదారి ఉంది అక్కడ ఒక చిన్న గురుద్వారం ఉంది అక్కడ మేము భోజనం చేశాము గోదరి బాబాని ఈ ఈ దేవాలయంలో అందరికీ బాగా తెలుసును ఆ రోజంతా దేవాలయంలో విశ్రమించి మరుసటి రోజు హేమకుండు దిశగా పువ్వుల లోయకి ప్రయాణం మొదలుపెట్టాము కంటికి కనిపించినంత మేర వరకు పువ్వులన్నీ పూర్తిగా వికసించి ఉన్నాయి మొదట కొన్ని గంటల వరకు అవి ఇంద్రియాలకు ఉపశమనమును ఉపశమనమును మనసుకు ఉత్తేజమును కలుగు చేశాయి కానీ మెల్లమెల్లగా నా జ్ఞాపక శక్తి తగ్గిపోతున్నది గమనించాను ఐదారు గంటల తర్వాత బాబా ఏ నీ పేరేమిటో చెప్పగలవా అని అడిగారు మేమిద్దరం ఎంత కలవర పడిపోయామంటే మా పేర్లనే మేము జ్ఞాపతి జ్ఞప్తికి తెచ్చుకోలేకపోయాము మేము పూర్తిగా వాటిని మర్చిపోయాము నాకు నా ఉనికి మాత్రమే తెలుసునని నేను ఇంకొక ఇద్దరు మనుషులతో ఉన్నానని లీలగా అనిపిస్తున్నది అంటే ఆ పూల వాసన ఎంత ఘాటుగా ఉందంటే మేము తార్కికంగా ఆలోచించలేకపోయాము అభిప్రాయాలను కూర్చునే సామర్థ్యం పనిచేయడం లేదు అభిప్రాయాలను కూర్చుకునే సామర్థ్యం పనిచేయడం లేదు మా ఇంద్రియాలు పట్టును కోల్పోయాయి కోల్పోయాయి మా ఉనికి పరిసరాలు మాకు లీలగా గుర్తు గుర్తున్నాయి మా మధ్య సంభాషణ అర్ధరహితంగా ఉంది ఆ లోయలో వారం రోజులు గడిపాము ఆ లోయలో వారం రోజులు గడిపాము అది ఎంతో ఆనందకరంగా ఉంది అంతసేపు బాబా మమ్మల్ని ఆట పట్టించేవారు మీ చదువు శక్తి నిరార్ధకము అని అన్నారు పువ్వుల లోయ నుండి బయటకు వచ్చాక బాబా ఇలా అన్నారు మీ ఆనందానికి కారణం పువ్వుల పరిమళాల ప్రభావం మీరు ధ్యానం చేయడం లేదు అదే మరిజాను మర్జున హషీష్ మత్తు మందులు ప్రజలకు చేస్తాయి మీరు ధ్యానం చే చేయడం లేదు అదే మరుజును మర్జున అంటే హషీష్ అండ్ మత్తు మందులు మత్తు మందులు ప్రజలకు చేస్తాయి వీళ్ళేమో ధ్యానం చేస్తున్నామనుకుంటుంటారు వీళ్ళేమో ధ్యానం చేస్తున్నామనుకుంటారు నన్ను చూడండి ఈ ఆటవిక పూల సువాసన వల్ల నా మనస్సు చెదరలేదు అవి నన్ను కదిలించలేదు హా మీరేమి పెద్ద చదువు చదివారు మీరు ఇతరుల అభిప్రాయాల మీద ఎన్నాళ్ళు బ్రతకారు ఈరోజు స్వయంగా తెలుసుకున్న దానికి వట్టి అనుకరణ చేసే విజ్ఞానం అనే దానికి అర్థం తెలుసుకోవడానికి సామాన్యులకు సామాన్యులను గుర్తించడానికి మంచి అవకాశం కలిగింది ఇప్పటి వరకు మీకున్న అభిప్రాయాలు వాస్తవంలో ఇతరుల అభిప్రాయాలు ఇతరుల అభిప్రాయాలపైన ఆధారపడిన వారు నిర్ణయాలు తీసుకునే శక్తి పొందడం వారి అభిప్రాయాలను వ్యక్తం చేయడం ఎప్పటికీ చేయలేరు అబ్బాయిలు ఇలాంటి విషయాలు తెలియజేసే విద్యను మేము నిజమైన విద్యగా భావించము స్వయంగా గ్రహించిన విషయాలు మాత్రమే సా సాధికారమైనవని మీకు తెలిసినా మీ మనస్సుపై మీకు అధీనం లేదు నాగరిక పిల్లలకు ఇస్తున్న విద్య లేనిది క్రమశిక్షణ లేకపోతే మనస్సు అధీనంలో ఉంచుకోవడానికి వీలు కాదు మనసును అధీనంలో ఉంచుకోలేకపోతే స్వీయ అనుభవం రానే రాదు జపాను భిక్షువు బోధి గురు గయకు వెళ్ళిపోయారు నేను బాబాగారితో ఇంకొక పది రోజులున్నాను ఆయన ఈ ప్రాంతంలో వెచ్చలవిడిగా తిరుగుతారు యాత్రికులందరూ ఆయన గురించి విన్నారు ఆయన సాధ్యమైన విద్య నేర్చుకోవడానికి స్వీయ అనుభవంతో జీవితపు విలువలను ఆ జీవితంలోని దారులు జీవితపు విలువలు ఆ జీవితంలోని దారులు మలుపులు తెలుసుకున్నటువంటి ఋషీశ్వరుల చెంత జీవించడం పరిత్యాగులకి చాలా ముఖ్యం ఐదు భయమును జయించుట భయం అన్నది అన్నింటిలోనూ ప్రబలమైన శత్రు అది వ్యక్తులు అంతర్గతంగా కొలువు తీరి ఉండే రక్కసి భయరహితంగా ఉండడం స్వేచ్ఛను పొందడానికి ఎక్కువ ఎక్కవలసిన మొదటి మెట్టు సైతాను ఒక సాయంత్రము నేను నా తోటి విద్యార్థి పర్వతాలలో ముప్పై మైళ్ళు నడిచాక కేదార్నాథ్కి రెండు మైళ్ళ దూరంలో విశ్రమించడానికి ఆగాము బాగా అలసిపోయామేమో నన్నే సైతాను ఒక సాయంత్రము నేను నా తోటి విద్యార్థి పర్వతాలలో ముప్పై మైళ్ళు నడిచాక కేదార్నాథ్కు రెండు మైళ్ళ దూరంలో విశ్రమించడానికి ఆగాము బాగా అలసిపోయామేమోనై అలసపో అలసిపోయామే అయిపోయానేమో వెంటనే నిద్ర పట్టేసింది కానీ విపరీతమైన అలసట వల్ల అదంత కలత నిద్ర అయింది చాలా చలిగా ఉంది కానీ కప్పుకోవడానికి కంబలి లేదు అందుచేత వెచ్చగా ఉండటానికి మెడ చుట్టూ చేతులు పెట్టుకున్నాను నేను అరుదుగా కలలు కంటాను నా జీవితంలో మూడు నాలుగు సార్లే కళలు కన్నాను అవన్నీ నిజమయ్యాయి ఆ రోజు రాత్రి దయ్యం బలమైన చేతులతో నా మేడ నొక్కి ఊపిరి ఆడకుండా చేస్తున్నదని కలకన్నాను నాకు ఊపిరి ఆడడం లేదనిపించింది నా తోటి విద్యార్థి శ్వాసలో మార్పు చూసి నేను చాలా ఇబ్బంది పడుతున్నట్లు గ్రహించి నా దగ్గరకు వచ్చి నన్ను మేలుకొలిపాడు ఎవరో నా గొంతుక నులుముతున్నారని అన్నాను అప్పుడు అతను నా చేతులే నా గొంతుక నొక్కుతున్నాయని చెప్పాడు నువ్వు దెయ్యమని అంటున్నది నీలోని అంతర్భాగమే మన అజ్ఞా అజ్ఞానం చేత దెయ్యం చెడ్డ అన్న కల్పితాలు మన మీద రుద్దుబడ్డాయి మానవ మనస్సు ఒక అద్భుతము ఒక మాంత్రికుడు అది తనకు కావలసినప్పుడు దేవ దేవత రూపం దెయ్యం రూపం కూడా తీసుకోగలదు అది నరకం చూపే బద్ధశత్రువు లేక స్వర్గాన్నిచ్చే ప్రాణమిత్రుడైనా అనవచ్చు జ్ఞాన సముపార్జన పదంలో ప్రయాణం ముందుగా మన చైతన్యానికి అడుగడుగున ఉండే మనస్సులో దాగి ఉన్న భావాలను వెలికి తెచ్చి ఎదుర్కొని వాటిని అధిగమించాలి కళలు కనడం మనస్సుకి సహజమైన స్థితి అది మెలకువ నిద్రల మధ్య స్థితి ఇంద్రియాలు వాటి గ్రహణ శక్తిని వాడుకోవడానికి ఆటంకం వచ్చినప్పుడు మనస్సు దాని లోతులందు నిద్రాణంగా ఉన్న జ్ఞాపకాలను పునఃస్మరణ చేసుకుంటుంది తీరని కోరికలన్నీ కూడా లోతు మనస్సులో దాగి ఉండి అవి నెరవేరే అవకాశం కొరకు వేచి ఉంటుంది జ్ఞానేంద్రియాలు బాహ్య ప్రపంచంలో జరుగుతున్నది గ్రహించని స్థితిలో ఉండి స్మారక మనస్సు సేద తీసుకుంటూ ఉన్నప్పుడు పునఃస్మరణ చేసుకుంటూ జ్ఞాపకాలు వెలికి వస్తుంటాయి వాటినే కళలు అంటాము కళలతో మనలో దాగి ఉన్న వ్యక్తిత్వాన్ని విశ్లేషించవచ్చును ఈ పరిశీలనలు కొన్ని రుగ్మతలు నయం చే చేయడానికి అప్పుడప్పు అప్ అప్పుడప్పుడు సహాయపడుతుంటాయి ధ్యానం యొక్క సహాయంతో మనం స్మారక స్థితిలో ఉంటూనే జ్ఞాపకాలను వెలికి తెచ్చి వాటిని విశ్లేషణ చేసి నిశ్చితంగా పరిశీలించి ఒక సమస్య లేకుండా వాటిని పరిష్కరించుకోవచ్చును కళలలు చాలా రకాలున్నాయి మనము సామాన్యంగా పొందే మంచి చెడు కళల కళలేగాక ఇంకొక రెండు ఇంకొక రెండు రకాల కళలు ఉన్నాయి వాటిని మనం విశ్లేషించాలి ఒకటేమో భవిష్యత్తులో జరిగేవి సూచించేవి మరొకటేమో విశేష భయాన్ని కలిగించేవి అప్పుడప్పుడు భవిష్యత్తుని తెలిపే కళలు అవుతాయి ఆశాభంగం వలన కలిగిన విపరీత చింతనలకు భయంకర కళలు చిహ్నాలు మనిషి బాగా అలసిపోయినా బాగా అజీత్తుతో ఉన్న భయానక కళలు రావచ్చును ఇప్పటి వరకు పగటిపూట దయ్యాన్ని చూసేనని చెప్పిన మనిషిని నేను చూడలేదు నాతోటి శిష్యుడు నవ్వుతూ నాతో అన్నాడు చీకటిలో ఒక త్రాడును పాముగా పొరబడవచ్చును దూరంలో ఉన్న ఎండమావిని నీరుగా పొరబడవచ్చును వెలుతురు లేకపోవడము అవి అలా కనబడడానికి ముఖ్య కారణము దయ్యం అనేది ఉందా సర్వవ్యాప్తి అయిన సర్వజ్ఞుడైన భగవంతుడు ఒక్కరే ఉన్నప్పుడు దయ్యాలకు వండడానికి చోటు ఎక్కడ ఉంది దేవుడు ఉన్నాడని మర్చిపోయి మతం అనే వ్యాధితో బాధపడుతూ ఉన్నవాళ్ళు ఉన్నాయని నమ్ముతారు విరుద్ధ భావం మానవ శరీరంలో నివసించే భయానక భూతం విరుద్ధ భావాలు మార్చి మార్చివేస్తే దైవిక భావనలు వస్తాయి నరకమైన స్వర్గమైన రూపకల్పన చేసేది మనస్సే అంటే భయపడడం ఒక నిజం కానీ భయం అది వ్యాధిగా మారకముందే దాన్ని మనస్సు నుండి వేయాలి దయ్యమని పొరబడటం హిమాలయ శ్రేణులు మొదల మొదలనున్న నైనిటాల్ అడవులలో నేను ఉన్నప్పుడు ఆరు వేల అడుగుల ఎత్తున ఉన్న చిన్న పట్టణానికి అప్పుడప్పుడు దిగుతూ ఉండేవాడిని ఎలాగైతే స్వాములు యోగులు కనిపిస్తే వారి ఆశిష్యులు సలహాలకు వారి వెంట పడేవారో అలాగే జనులు వాటి కోసం నా వెంట పడేవారు నా సాధన జరుపుకోవడానికి వీలుగా నేను వారి బారి నుండి రక్షించుకోవాల్సిన అవసరం కనిపించింది ఆంగ్లేయులు చనిపోతే వారిని పూడ్చిపెట్టే శ్మశాన వాటికను అక్కడ కనుగొన్నాను అది చక్కగా నిశ్శబ్దంగా ఉంది చలి నుండి కాపాడుకోవడానికి కంబలతో తయారు చేసిన పొడిగాటి తెల్లని గౌను ధరించి రాత్రిపూట ధ్యానం చేసుకోవడానికి శ్మశాన వాటికకు వెళ్ళేవాడిని పహార కాచే ఇద్దరు పోలీసులు ఎవరైనా దుండగులు ఉన్నారేమోనని చూడటానికి ఒక రాత్రి శ్మశాన వాటికి గుండా టార్చ్ లైట్ వేసుకుంటూ వచ్చారు ఒక ఆంగ్లేయ ఆఫీసు జ్ఞాపకార్థం కట్టిన కట్టడమ మీద కూర్చుని నేను ధ్యానం చేసుకుంటున్నాను తలతో సహా నేను కంబలితో కప్పుకొని ఉన్నాను పోలీసులు దూరం నుండి టార్చ్ లైటు కాంతులో నా దిశగా చూసి పూర్తిగా కంబలి కప్పుకొని ఉన్న మానవాకారంను చూసి ఉలిక్కిపడ్డారు వారు పోలీసు స్టేషన్కు పరుగెత్తి వెళ్ళి తక్కిన పోలీసులతోనూ అధికారులతోనూ శ్మశాన వాటికలో తాము దయ్యాన్ని చూశామని చెప్పారు ఈ పొకారు ఊరిలో అంతా తెలిసి జనం భయభ్రాంతులయ్యారు మరుసటి రోజు రాత్రి పోలీసు సూపరెడెంట్ సూపరింటెండెంట్ తక్కిన ఆయుధ బలగంతో శ్మశాన వాటికకు వచ్చి నా మీద లైట్ వేశారు ధ్యానంలో ఉన్న నాకు వాళ్ళ ఉనికి తెలియలేదు అందుచేత నేనే కదలలేదు వాళ్ళంతా నేను దయ్యాన్ని అనుకున్నారు దయ్యాలను తుపాకీ గుళ్ళు ఏమైనా చేయగలవా అని చూడటానికి వాళ్ళు తుపాకులు నా మీద గురిపెట్టారు ఆగండి ముందు నేను ఎవరని గర్జించి అడుగుదాము బహుశా అని అది దయ్యం కాక మనిషి అని ఆ పోలీసు సూపరింటెంట్ అన్నారు వాళ్ళు సమీపానికి వచ్చి నేను కూర్చున్న కట్టడమును చుట్టూ వేశారు అయినా వాళ్ళకి ముసుగులో ఉన్నది ఏమిటో పట్టలేదు అప్పుడు గాలిలోకి తుపాకీ పేల్చారు ఎందుచేతో నాకు మనుషులు అన్నట్లు అనిపించి ధ్యానాన్ని ఆపివేశాను నా ముసుగుని తొలగించి నా నిశ్చలతను ఎందుకు భంగం చేస్తున్నారు మీకు ఏమి కావాలి అని అడిగాను ఆ ఆంగ్లేయ అధికారి నన్ను బాగా తెలుసు నా నిశ్చలతను భంగం చేసినందుకు ఆయన క్షమాపణలు క్షమాపణలు చెప్పి ఆ ప్రాంతంలో పహారా చేసే పోలీసులకు ప్రతిరోజు రాత్రి నాకు వేడితే నీరు సరఫరా చేయమని ఆజ్ఞాపించారు ఆజ్ఞాపించారు అలాగా ప్రజలకు భయభ్రాంతులు చేసిన దయ్యమన్న కల్పిత కథ ముగిసింది పోలీసు సూపరండెంట్ పూసుగారికి అప్పటి నుండి నన్ను కలుసుకోవాలని కోరిక మనిషిలో భయం యొక్క ప్రవృత్తి ఎలాగ ఉంటుందని ఒకరోజు ఆయన నన్ను అడిగారు అన్ని భయాలలో చనిపోతామన్న భయం మానవ హృదయంలో దృఢంగా నాటుకుని ఉంటున్నదని ఆయనకు చెప్పాను తమను రక్షించుకోవాలన్న ప్రగాఢమైన కోరిక భ్రమలకు దారితీస్తుంది భయాలు మానవుడిని వెంటాడుతూ ఉంటాయి ఆయన తన మతి స్థిమితం కోల్పోయి ఏవేవో ఊహించుకుంటూ తనకు తోచిన ఆలోచనలని ప్రతిబింబిస్తాడు అలాగే మరలా ఆలోచిస్తూ ఆ ప్రక్రియలో మునిగిపోతాడు భయం మానవుని ప్రధాన శత్రువు మీ పూసుగారికి దయ్యాలంటే విపరీతమైన భయం నేను ఎప్పుడైనా దయ్యాన్ని చూశానేమోనని తెలుసుకోవాలనుకున్నారు దయ్యాలకు రారాజును నేను చూశాను అతనే మానవుడు ఎప్పటి వరకు తన మనస్సులో వస్తువులతో తనను సరిపోల్చుకుంటాడో అప్పటి వరకు అతడు దయ్యం ఏ రోజైతే ఆయన తన నిజస్వరూపాన్ని కనుగొనగలడో అతను భయాలకు అతీతుడవుతాడు అని చెప్పాను అప్పటి నుంచి చాలామంది నన్ను కలవడానికి రావడం మొదలుపెట్టారు నా స్నేహితుడైన పూసుగారు ఏ కారణం చేతనో రాజీనామా చేసి ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు నేను ఆ పట్టణం విడిచి ఆల్మోరా పర్వతాలకు వెళ్ళాను భయాల ఒత్తిడిలో జీవించే అవసరం లేదన్న నిర్ణయానికి వచ్చాను ఎందుచేతనంటే ప్రతి నిమిషం భయపడుతూ కూర్చుంటే జీవితంలో ఆనందం లేదు భయాలను ఎదుర్కోకుండా వాటిని మనం బలవ బలపరుచు బలపరుస్తున్నాము ఆధ్యాత్మిక పదానికి భయం బద్ధకం ప్రబల శత్రువులు పాములంటే నా భయం నా భయం నాకున్న భయం గురించి మీకు చెప్తాను నా చిన్నతనంలో నాకు సాధారణంగా భయం అనేది లేదు ఉప్పొంగిన గంగానది ఈదుతూ దాటేవాడిని పులులుంటాయన్న లవ వేషమైన లవవేశమైన భయం లేకుండా అరణ్యంలోనికి వెళ్ళేవాడిని కానీ పాములంటే మటుకు విపరీతమైన భయం ఉండేది చాలాసార్లు వాటికి ఎదురు పడ్డాను కానీ నా భయాన్ని అందరి దగ్గర ఆఖరకు నా గురువుగారి వద్ద కూడా దాచాను పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబరు మాసంలో ఒకసారి నేను మా గురువుగారు హృషికేసుకు వచ్చాము మేము వీరభద్రకు వెళ్తూ దారిలో ఇప్పుడు నా ఆశ్రమం ఎక్కడ ఉందో అక్కడ బస చేశాము ఉదయాన్నే గంగలో స్నానం చేసి ఒడ్డుపైన ధ్యానానికి కూర్చున్నాను అప్పటికే అప్పటికే మధ్యలో ఆకకుండా ఆ ఆగ ఆపకుండా రెండు మూడు గంటలు ధ్యానంలో కూర్చోవడం అలవాటు చేసుకున్నాను ఏడున్నర గంటల ప్రాంతంలో నేను కళ్ళు విప్పినప్పటికీ ఎదురుగా ఒక తాచుపాము ఉంది సగం వరకు చుట్టుకుని మిగతా దాని మిగతాది నిలువుగా ఉంది నా నుంచి ఎదురుగా రెండు అడుగుల దూరంలో నిశ్చలంగా కూర్చుని నన్ను చూస్తూ ఉంది భయ భ్రా భ్రాంతుడిని అయ్యి వెను వెంటనే కన్నులు మరల మూసేస్తాను నాకేమి చేయాలో పాలుపోలేదు కొన్ని నిమిషాల తర్వాత మరలా కళ్ళు విప్పిచే విప్పాను ఆ పాము కదలకుండా అక్కడే ఉంది చెంగున గెంత వేసి అక్కడ నుండి పారిపోయాను కొన్ని గజాలు పెరిగెత్తాక ఆగి వెనక్కి చూశాను ఆ తాజుపాము మెల్లగా తుప్పల్లోకి కదలడం మొదలుపెట్టింది నేను మా గురువుగారి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పాను ఆయన నవ్వి ఎవరైనా గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ప్రతి ప్రాణి ధ్యానముద్రలో ఉండటం సహజమని చెప్పారు ఇంకొకసారి చాలా రకముల శిక్షణ పొందిన తర్వాత పాములతో మరొక భయంకర అనుభవం అయింది హిందూ సంస్కృతికి నిలయమని అనుకునే దక్షిణ భారతదేశానికి నన్ను వెళ్ళమన్నారు వాన పడుతూ చలిగా ఉన్న ఆ సాయంత్రం ఒక దేవాలయంతో ఒక దేవాలయంలో తలదోచుకోవడానికి వెళ్ళాను నువ్వు వారివైతే నీకు ఆశ్రయం ఎందుకు అని మొదట వాళ్ళు అన్నారు అప్పుడు ఒక వనిత దేవాలయంలో నుండి వచ్చి నాతో రండి మీకు ఆశ్రయం ఇస్తాను అన్నారు ఆమె ఆ రడుగుల చతురస్రపు గుడిసెలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ నన్ను బస చేయమని చెప్పి వెళ్ళిపోయింది నా వద్ద కూర్చోడానికి జింక చర్మము సాలువ తుండుగుడ్డ మాత్రమే ఉన్నాయి గుడిసులో వెలుతురు లేదు కానీ లోనికి వచ్చే దారి నుండి వస్తున్న వెలుతురులో కొంత చూడగలిగాను కొద్ది క్షణాల తర్వాత నా ముందు ఒక తాచుపాము పాకడము మరొకటి నా పక్కన ఉండటమో చూశాను త్వరలోనే గుడిసులో చాలా పాములు ఉన్నట్లు తెలుసుకున్నాను నేను ఒక పాములు దేవాలయంలో ఉన్నానని గ్రహించాను ఇది చాలా ప్రమాదకర పరిస్థితి నాకు భయం వేసింది నేను ఇంకా స్వామి అవడానికి తయారవుతున్నాను ఆమెమో నిజమైన స్వామి అవునో కాదో పరీక్షించాలనుకున్నది నాకు చాలా భయం వేసింది కానీ ఆలోచించాను నేను రాత్రి పారిపోతే ఎక్కడికి వెళ్ళగలను నేను ఒకవేళ చనిపోయినా సర్వసంగ పరిత్యాగి ఆచరించవలసిన సూత్రాలు అందరికీ తెలుస్తాయని నిశ్చయించాను ఆమె జ్ఞానిలాగా కనిపించలేదు అయినా ఆమె ఈ గుడిసెలోనికి రాగలిగింది అలాంటప్పుడు ఏ హాని జరగకుండా నేను ఎందుకు ఇక్కడ ఉండలేను అని ఆలోచించాను అప్పుడు మా గురువుగారి మాటలు జ్ఞాపకం చేసుకుని నేను స్వాగతం అనుకున్నాను నిశ్చలంగా కూర్చుంటే పాములు నన్ను ఏమి చేస్తాయి వాటికి కావలసిన ఏవి వేవి నా దగ్గర లేవు అని రాత్రంతా నిశ్చలంగా కూర్చుని గమనిస్తూ ఉండిపోయాను నేను పోగొట్టుకున్నదంతా నా ధ్యానం నా ధ్యానమంతా పాముల మీదే ఉంది ఆ రెండు ఈ రెండు అనుభవాలు జరిగినా నాకు పాములంటే భయం పోలేదు యువస్వామిని అయినా యువస్వామిని అయినా ఎంతోమంది ఉన్నత ఉద్యోగస్తులతో సహా వచ్చి నాకు ప్రణమిల్లేవారు నేను వాళ్లను దీవించేవాడిని కానీ లోపల పాములంటే అదో భయం మిగిలిపోయింది భయరహిత సిద్ధాంతాలు బ్రహ్మ సూత్రాలు నా విద్యార్థులకు బోధించేవాడిని కానీ అంతర్గతంగా నాలో భయం ఉండిపోయింది నా బుద్ధి కుశలతనంతా వినియోగించి భయం పోగొట్టుకునడానికి విశ్వ ప్రయత్నం చేశాను ప్రయత్నిస్తున్న కొలది భయం పెరుగుతూ వచ్చింది ధ్యానానికి కూర్చున్నప్పుడు తరచుగా కళ్ళు విప్పి చుట్టూ చూసేవాడిని ఎక్కడికి వెళ్ళినా పాముందేమోననే భయం చూసేవాడిని ఆఖరుకు నాలోనే నేను ఇలా అనుకున్నాను ఎలాగైనా ఈ భయం నుంచి తొలగించుకో ఈ భయాన్ని తొలగించుకోవాలి ఈ ప్రయత్నంలో నువ్వు చనిపోయినా పర్వాలేదు ఇది నీ పెరుగుదలకు మంచిది కాదు నేను గౌరవిస్తూ ప్రేమిస్తూ నీ మీద ఆధారపడే వ్యక్తులకు నువ్వు ఎలాగ దారి చూపిస్తావు ఈ భయం పెట్టుకుని ప్రజలకు దారి చూపిస్తావా ఊరి మోసగాడా మా గురువు గారి దగ్గరకు నేను వెళ్ళి నమస్కరించి అయ్యా అని అన్నాను నీకేమి కావాలో నాకు తెలుసును నీకు పాములంటే భయమని ఆయన అన్నారు మరి మీకు తెలిసినప్పుడు ఆ భయం ఎలా పోగొట్టుకోవాలో నాకు ఎందుకు చెప్పలేదు అని ఆయన అడిగాను నేను ఎందుకు చెప్పాలి నువ్వు నన్ను అడగాలి ఈ భయాన్ని నువ్వు నా దగ్గర ఎందుకు దాచావు అని అడిగారు ఆయన వద్ద నేనేమీ రహస్యాలు దాచలేదు ఎందుచేతనో ఈ భయం గురించి ఆయనకు చెప్పలేదు అప్పుడు ఆయన నన్ను అడవికి తీసుకుని వెళ్ళారు రేపు తెల్లవారుతున్న దగ్గర నుంచి మనం మౌనం పాటిస్తున్నాము ఉదయమే మూడున్నర గంటలకు నువ్వు లేచి వెళ్ళి మనము చేయబోయే ఒక ప్రత్యేక పూజ కోసం ఆకులు అడవి పువ్వులు ప్రోగు చేసుకునిరా అని అన్నారు మరుసటి రోజు ఉదయం నేను ఒక పెద్ద ఆకుల ప్రోగుని చూశాను ఆ చీకటలో ఆ ప్రోగుని ఎత్తినప్పుడు దానిలో ఒక తాచుపాముందని గ్రహించాను అది నా చేతిలో ఉంది దాని నుండి తప్పించుకునే మార్గం లేదు నాకేమి చేయాలో తోచలేదు నేను ఎంత భయ కంపితుడని అయ్యానంటే స్పృహ కోల్పోయే పరిస్థితికి వచ్చాను నా చేతులు వణుకుతున్నాయి మా గురువుగారు అక్కడ ఉన్నారు దానిని ఎలా తీసుకునిరా అన్నారు నేను భయంతో వణికిపోతున్నాను అది నిన్ను కాటవేదు అని ఆయన అన్నారు అయినప్పటికీ లోలోని భయం పెరుగుతూ వచ్చింది నా మనస్సు నువ్వు చేతిలో పట్టుకుని ఉన్నది చావుని అని అన్నది నేను మా గురువు గారిని నమ్మాను అయినా నా విశ్వాసం కన్నా భయమే ఎక్కువగా ఉన్నది పాముని నువ్వెందుకు ప్రేమించలేవు అని ఆయన అడిగారు ప్రేమ అని నేను అరిచాను ప్రేమ అని నేను అరిచాను భయంతో ఉన్నప్పుడు దేనిని అయినా ఎలాగ ప్రేమించగలరు ఇది సామాన్యంగా ప్రపంచంలో కనబడే పరిస్థితి నీకు ఏ వ్యక్తి గురించి భయం ఉంటే ఆయనని నువ్వు ప్రేమించలేవు మనకు తెలియకుండానే ఎల్లప్పుడూ ఆయన గురించి భయపడుతూ ఉంటాము మనకు తెలియకుండానే భయంలో లోపల పెరుగుతూ ఉంటుంది చూడు ఎంత అందమైన ప్రాణం అది అది అంతగా అంతటా తిరుగుతూనే ఉంటుంది కానీ శుభ్రంగా మురికి లేకుండా ఉంటుంది నువ్వు ఎప్పుడు శుభ్రంగా ఉండలేవు నువ్వు ప్రతిరోజు స్నానం చేయాలి పాము ప్రపంచంలో ఉన్న ప్రాణులన్నింటిలో పరిశుభ్రమైనది అని మా గురువుగారు సెలవిచ్చారు అది పరిశుభ్రమైనదే కానీ ప్రమాదకరమైనది కూడా అని నేను అన్నాను మానవుడు పాము కన్నా ఎక్కువ అపరిశుభ్రత గలవాడు మానవుడు పాము కన్నా ఎక్కువ అపరిశుభ్రత కలవాడు విషపూరితుడు అతడు ఇతరులకు హాని చేయగలడు చంపగలడు ప్రతిదినము కోపరూపంలో రూపంతోను చెడ్డ ఆలోచనలతోనూ తనతో జీవిస్తున్న వాళ్ళపై విషం చిందిస్తుంటాడు పాము ఎప్పుడు అలాగ చేయదు ఆత్మరక్షణకు మాత్రమే అది కాటు వేస్తుంది అని ఆయన నాకు చెప్పారు ఆయన ఇంకా ఇలా అన్నారు నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీ వేలు నీ కన్నును పొడుస్తుందా నీ పళ్ళు నీ నాలుగును కరుస్తాయా మన అన్ని అవయవాలు ఒక దేహానికి చెందినవన్న అభిప్రాయము ఒకటి ఉంటుంది అలాగే అన్ని ప్రాణులు ఒకటేనన్న అభిప్రాయము మనకి వచ్చిన రోజున మనం ఏ ప్రాణికి భయపడము ఆయన మాట్లాడుతున్నంతసేపు నేను ఆ పాముని చేతిలోనే పట్టుకుని ఉన్నాను క్రమేపీ నా భయం తగ్గిపోయింది నేను ఆలోచించడం మొదలు పెట్టాను పాములను నేను చంపినప్పుడు పాము నన్నెందుకు కాటువేయాలి చంపనప్పుడున్న పాము నన్నెందుకు వేయాలి కారణం లేకుండా పాము ఎవరిని కాటు వేయదు అవి నన్నెందుకు వేయాలి నేను ప్రత్యేకించి ఎవరిని కానీ క్రమేపి నా మనస్సు మామూలుగా పనిచేయడం మొదలుపెట్టింది ఆ అనుభవం తర్వాత మన ఇంకెప్పుడు పాములంటే నేను భయపడలేదు జంతువులు తమ సహజ బుద్ధితో ప్రేమ ద్వేషాలు రెండింటినీ పసిగడతాయి వాటికి వెంటనే స్పందిస్తాయి వాటికి హాని కలిగించాలని మనకు ఉద్దేశం లేకపోతే అవి ఎదురు తిరగక స్నేహాన్ని అందిస్తాయి ఆఖరుకు క్రూర జంతువులు కూడా మానవుల సహచర్యం కోరుకుంటాయి హిమాలయ లోయలలో ఎన్నో సంవత్సరాలు జంతువులలో ఈ ప్రకృతిని గమనించాను అవి రాత్రుళ్లలో గ్రామాల దగ్గరకు వచ్చి ప్రాతకాలాన్ని అడవులకు తిరిగి వెళ్ళిపోతాయి అవి మానవులకు దగ్గరగా ఉండాలన్నట్టు కనిపిస్తాయి కానీ మానవుని దౌర్జన్య ప్రవృత్తికి భయపడతాయి తన ఒంటెత్తు గుణంతో భవబంధాలతో ద్వేష్యంతో మానవుడు తన యథార్థ స్వభావంతో సంపర్కం పోగొట్టుకుని జంతువులను భయపెడతాడు దానితో అవి తమ ఆత్మరక్షణకై దాడి చేస్తాయి జంతువులతో మానవుడు సౌమ్యంగా ప్రవర్తిస్తే అవి ఆయనపై దాడి చేయవు నేను తరచుగా వాల్మీకి సెయింట్ ఫ్రాన్సిస్ బుద్ధుడు సెయింట్ ఫ్రాన్సిస్ బుద్ధుడు జంతువులను ఎలా ప్రేమించేవారో గుర్తుపెట్టుకొని వాళ్ళ అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నిస్తాను భయం అభద్రతకు కారణభూతమవుతుంది అది మనస్సును లేకుండా చేస్తుంది అది మానవ స్వభావము మీద ప్రాబల్యము చూపిస్తుంది వ్యాధిగా మారిన భయం మానవ జీవితాన్ని అధీనంలో తీసుకుని ఆధీనంలో తీసుకుని ఆఖరికి అతడిని పిచ్చాసుపత్రికి వెళ్ళేలాగా చేస్తుంది భయాన్ని పరిశీలిస్తే అది ఊహల మీద ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది కానీ అదే ఊహ ఒక విధమైన వాస్తవాన్ని కూడా ప్రే రూపొందించగలదు భయం ప్రమాదాలను సృష్టించడం నిజం అటువంటప్పుడు మానవులు తాము సృష్టించుకున్న ప్రమాదాల నుండి తమను తాము రక్షించుకోవాలి మన కళలన్నీ ఇవాళ కాకపోతే రేపు నిజమవుతాయి వాస్తవానికి భయం ప్రమాదాలకు దారితీస్తుంది కానీ మనం సామాన్యంగా ప్రమాదాల వల్ల భయం వస్తుందని అనుకుంటాము భయం మన ఊహల నుండి వచ్చే మహమ్మారి అన్ని భయాలు గందరగోళాలకు ఆచరణలో చూపించగలిగిన అనుభవము ఏదైనా తారసిలినప్పుడు అది పటాపంచలవడం నేను చూశాను సమాధి స్థితి చేరుటకు యోగ సూత్రాలలో మొదటి పది నిబద్ధతలు ప్రాథమిక అవసరాలు వానిలో మొదటిది అహింస అహింస అనగా చంపకుండాట హాని చేయకుండుట అపాయము చేయకుండుట స్వార్థ అహంకార పర్వతములతో మానవుడు మొద్దుబారి అంతర్బుద్ధికి గుర్చిన సహజ శక్తిని కోల్పోతాడు అంతర్బుద్ధి ఎంతో గొప్ప శక్తి దాన్ని సక్రమంగా దానిని సక్రమంగా వాడగలిగిన వాడు అది ఉదాత్తమైన అహింసా పదంలో వెళ్ళడానికి సహాయపడుతుంది హిందూ దేశ పర్వతాలలో కారాడవులలో తిరిగిన అన్ని సంవత్సరాల్లో నేను ఎక్కడా కూడా ఏ క్రూర జంతువు ఏ సాధు జంతువును స్వామిని యోగిని గాయపరిచయ గారిప గాయపరిచాయని ఎక్కడ వినలేదు ఎప్పుడు జంతువుల నుండి ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షించుకోవడానికి ప్రయత్నించరు వాళ్ళ అంతర్గత శక్తి వాళ్ళని భయరహితులను చేస్తుంది అటువంటి భయరహితుడు తన వ్యక్తిగత చైతన్య స్థితిని దాటి సర్వవ్యాప్తమైన చైతన్యంతో ఒకటవుతాడు ఎవరు ఎవరిని చంపగలరు శరీరం ఎప్పుడో ఒకప్పుడు మట్టిలో కలిసిపోవాలి కానీ ఆత్మ నిత్యము హిమాలయ ఒడిలో హిమాలయాల ఒడిలో నివసించే అన్ని వర్గాల ఋషులు ఈ దృఢ నమ్మకంతో ఏకీభవిస్తారు